నీ మాటలు విని నిన్ను నమ్మే ముస్లినాయాలు ఉన్నారు కదా హిందువులు, చెప్పు తీసుకొట్టాలి ఒక్కొక్క నా కొడుకుని. చెప్పు చెప్పు తీసుకొట్టాలి ఒక్కొక్క నా కొడుకుని. నీ మాటలు నమ్మేలు వచ్చా నా కొడుకుల్ని. ఇలాంటివి ఈ దేశానికి పట్టిన మొదటి దరిద్రం కమ్యూనిజం, రెండో దరిద్రం ఇస్లాం, మూడో దరిద్రం మీదే క్రైస్తవమే. కాకపోతే క్రైస్తవం అన్నది లుచ్చ అన్నమాట. క్రైస్తవం అనేది లుచ్చా మతం, లంజ మతం. నేను బూతులు తిడుతున్నాను అనుకోకపోతే పచ్చిగా చెబుతా, బాస్టర్డ్ అంటే ఎవడికి పుట్టావో తెలియని లంజ ఎవడకా అని అర్థం. ఏసు ఎవడికి పుట్టాడో తెలియదు కాబట్టి ఏసు బాస్టర్డ్, సో లంజకి పుట్టాడు కాబట్టి లంజ మతం. దేవుడు అంటారు మూడు మేకలు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. అరే ఆడకి లంజా కూడా కుట్ట ముక్క ఫోన్ పెట్టారు ఎరుపుకు నా మడ్డగా చెప్పగానే భయపడను. మొట్ట లంజా కూడా బరపో నీలాగా పాపుల్ని వేసి రక్షిస్తాడు, పాపులు వేసి రక్షిస్తాడు, నీ ముండ రక్షిస్తాడు. ఆయన మేకులు పీక్కోలేనోడంట వచ్చి రక్షిస్తాడు. ఏమంటారా అందరు పాపాలు చేసుకుంటుంటే ఏసు వాడు వస్తాడు పీకుతాడు మమ్మల్ని రక్షిస్తాడు అనుకోవాలా? బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు, యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు, వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. ఇంకోటి మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడుకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా, నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాణ్ణి లోపలికి తీసుకొచ్చి కుల్లవచ్చేది చా కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడి కుళ్ళ వచ్చి కొడిచిపోయింది దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఇప్పుడు హిందుత్వం కలుపు మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కానీ వాళ్ళందరినీ మనం చూపిస్తే, ఇప్పుడు హిందుత్వం కలుపు మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు ప్రైజ్ ది లార్డ్. కనువిప్పు అనే కార్యక్రమంలోనికి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి కొనసాగింపుగానే ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మొట్టమొదటిగా నా ఫేవరెట్ పోలీస్ ఆఫీసర్, మొత్తం దేశంలోనే అందరికంటే గొప్ప పోలీస్ ఆఫీసర్ టి వినయ్ కుమార్ గారికి సహృదయంతో ఒక మాట. ఇంతవరకు చూసిన వీడియోలో వచ్చిన సాంస్కృతిక విప్లవ కార్యక్రమం ఏమండి, భారతదేశాన్ని అన్ని దేశాల్లోకెల్లా ఎత్తైన శిఖరంలో పెట్టేటటువంటి దేశభక్తి కార్యక్రమం మీరు చూసే ఉంటారు. సంస్కృత భాషలో మీకు వినిపించుండదు అనుకుంటున్నాను. టి వినయ్ కుమార్ గారు, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్, సిసిఎస్, హైదరాబాద్. హిందువులు ముష్టి వాళ్ళు ఏంటి సార్, మీకు వినిపించే ఉంటుంది. క్రైస్తవం లుచ్చామతం, కమ్యూనిస్టులు ఇస్లాములు ఈ దేశానికి పట్టినటువంటి చెర, ముష్టివాళ్ళు లుచ్చాలు, రెండు చెక్కలు ఒక రెండు మేకులు, మూడు మేకులు పీక్కోలేనివాడు యేసు. యేసు అనే భూతం పిశాచాన్ని పిలవండి, యెహోవా అనే సైకో. హిందువులకు చీము నెత్తురు లేదు, ముండ మేకులు పీక్కోలేనివాడు. ఇవన్నీ కూడా దేశభక్తి మాటలు కదా సార్. మీరు సంవత్సరం పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవి మీరు కనుక్కోలేకపోయారు అని అంటే మీకున్నటువంటి గొప్ప చాకచక్యానికి, క్రైస్తవులకు క్రైస్తవుల మీద మీకున్న ప్రేమకు నేను జోహార్లు తెలియజేస్తున్నాను. టి వినయ్ కుమార్ గారు, ఈరోజు మరి మీరు రాసినటువంటి ఈ కంప్లైంట్లో లేకపోతే మీరు తయారు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి కొన్ని అంశాలను చర్చించే ప్రయత్నం చేస్తాను. రక్షణ టీవీ పరిచర్యల మాధ్యమంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది
కేవలం కొన్ని మతాలకు మాత్రమే కేవలం ఒక మతానికి మాత్రమే కొమ్ము కాసేటటువంటి కొంతమందిని ఎక్స్పోజ్ చేసే కార్యక్రమము ఈ కనువిప్పు అవుతుంది. ఈ కనువిప్పు మీకు మీ అందరికీ కూడా కనువిప్పు కలుగు చేస్తుందని ఆదివారం మీరు ఏ అబ్రహాము ఇస్సాకో యాకోబో వండుకొని చక్కగా పడుకొని నిద్రపోతూ ఉంటే మీకు వాక్యోపదేశం దేశం చేసేటటువంటి మీ నాయకులు మాత్రం రోడ్లెక్కి జైలపాలై ఇలాంటి దేశభక్తి కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ల చేత నలిగిపోతూ ఉంటే మీరు చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సంతోషం. కాబట్టి మీరు చేయాల్సిన పనిని క్రైస్తవ నాయకులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళు చేతులు పెట్టి కింద పడేసేవాళ్ళు, మాటలు చెప్పి స్వర్గాన్ని కిందికి దించేవాళ్ళు, పరలోకంలోకి తీసుకెళ్లేవాళ్ళు, గొప్ప గొప్ప ఆత్మీయ నాయకులు, మీ అందరికీ బదులుగా సామాన్యమైనటువంటి గొంతుకతో రక్షణ టీవీ పరిచర్యలు చేసేటటువంటి చిన్న ప్రయోగం, ఈ చిన్న ప్రయత్నం ప్రజల వద్దకు ప్రభు హృదయాన్ని తీసుకెళ్తాం. ప్రభు ప్రజలు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే అసహిష్ణుతకు గురవుతూ ఉన్నారో, ఎవరైతే అణిచివేయబడుతున్నారో వారి హృదయంలో ఉన్నటువంటి ఆక్రందనను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. లైక్లీ టు కాస్ ద బ్రెచ్ టు పబ్లిక్ ట్రాంక్యులిటీ అండ్ విత్ ఇంటెంట్ టు కాస్ అలామ్ టు పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ పబ్లిక్ అండ్ విల్ డిస్టర్బ్ ద పబ్లిక్ పీస్. ఎవరైతే టి వినయ్ కుమార్ గారు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్లో 505, 505(2) ఐపీసీ సెక్షన్ల ప్రకారం పబ్లిక్లో ఉన్నటువంటి సౌభ్రాతృత్వాన్ని లేకపోతే ఆ హార్మోనీని పోగొట్టేదిగా హనీ జాన్సన్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ రాశారు. అలాగే శ్రీ ఎన్ మోహన్ గారు ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్కు 295A ఐపీసీ అనే సెక్షన్ రాశారు. దీంట్లో ఆయన మెన్షన్ చేసినటువంటి విషయం ఏమిటంటే స్త్రీ డ్రామా రాజ్యం అనే సినిమాను గురించి, అందులో ఇంగ్లీష్ మీనింగ్కి ఉమెన్ ఇన్ రామాస్ కింగ్డమ్ అని అన్నాడు. డ్రామా రాజ్యం అంటే రామాస్ కింగ్డమ్ అని ఆయన ఒప్పుకుంటూ మరి ఈ కంప్లైంట్ పెట్టాడు. ఇది రాసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డ్రామా రాజ్యం అంటే రామా రాజ్యం అని ఎందుకు అనిపించిందో మరి వాళ్ళకే తెలియాలి. అండ్ ఉమెన్ ఇన్ రామాయణ ఈజ్ ఎ డ్రామా అని కూడా ఆయనే చెప్తూ ఉన్నాడు. విచ్ అట్రిబ్యూట్స్ క్యాస్ ఫీలింగ్ టు లార్డ్ రామా. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఉమెన్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ విచ్ అట్ దే ఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ విత్ సమ్ క్రిమినల్ ఇంటెన్షన్స్ అండ్ హిడెన్ అజెండా టు డివైడ్ దిస్ పీస్ఫుల్ సొసైటీ. పీస్ఫుల్గా ఉన్నటువంటి సొసైటీని డివైడ్ చేయడం కోసం ఈ సినిమా తీశారు అంటూ మరి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానికోసం ఈరోజు మరి చూస్తూ చక్కగా ఈరోజు ఆదివారం మీ భోజనాన్ని ఎంజాయ్ చేసి పడుకున్నటువంటి క్రైస్తవులారా, మీ నాయకుడైనటువంటి హనీ జాన్సన్ గారు మరి కటకటాలు వెనుకున్నారు. The Declaration of Human Rights as conferred by the United Nations, Sri Srinivas Rao Kavetikar. Violations under the Indian Constitution. Indian Constitution ka violation jarigindata. Daniki 295A, 298, 153A aneta 20 kesalu pettaru aa section la kinda. He has insulted Hindu religion, religion, gurus, gods, goddesses and religious beliefs. ఇంతవరకు మీరు చూసినటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమం దండకంలో ఏమాత్రం ఇన్సల్ట్స్ లేవు. ఇవి చాలా శుభప్రదంగాను భారతదేశానికి వన్న తెచ్చేటటువంటి అందరిపైన అక్షింతలు చల్లేవిగాను ఉన్నాయి కదా. శ్రీనివాసరావు కావేటి గారు స్పందనకు ప్రతిస్పందనకు కేసులు పెట్టచ్చు, కానీ ఒరిజినల్గా చేసినటువంటి తప్పులకు మాత్రం మనం ఏమాత్రం స్పందించాం అనేటటువంటి మీ దేశభక్తికి శ్రీనివాసరావు కావేటి గారికి, అలాగే టి వినయ్ కుమార్ గారికి, అలాగే ఎన్ మోహన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ శుభాకాంక్షలతో మొట్టమొదటిగా నేను ఈ కార్యక్రమంలోకి ఈరోజు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్యానలిస్ట్ను ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు విశాఖపట్నం నుంచి జాన్ కోయ గారు, అలాగే రాజమండ్రి ప్రాంతం నుంచి సిజిటిఐ మినిస్ట్రీస్కి చెందినటువంటి విజయ్ కుమార్ గారు, అలాగే ఒంగోలు ప్రాంతం నుంచి సాంబశివరావు గారు స్టూడియోలో మనతో పాటు నవీన్ గారు మరియు రవీంద్ర గారు కూడా అందుబాటులో ఉన్నారు. రైట్, మొట్టమొదటి ప్రశ్న మొదటగా నేను విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తాను. విజయ్ కుమార్ గారు, మీరు ఒకవేళ స్త్రీ డ్రామా రాజ్యం అనేటటువంటి సినిమా థియేటర్లో ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, లేకపోతే దాని మీకు స్నేహితులు కాబట్టి మీరు కూడా ఈ కేసులో అంటే మీ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతాను, మీ ఉద్దేశంలో భారతీయ సమాజంలో చిచ్చురేపటానికి లేకపోతే ప్రజల మధ్యలో పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రజలను విడదీయటానికే ఈ సినిమా తీశారా? ఒకవేళ తీసుంటే అందులో వాడినటువంటి కొన్ని పదాలుగా ఉదాహరణకు
ओ शूद्र स्त्री అన్నట్లుగా మాట్లాడటం కారణం చేత రాముడికి కులం అనేది అంటే కుల వివక్ష కలిగిన వాడు రాముడు అని చెప్పే ప్రయత్నం మీరు చేశారా? ఇది మొదటి అలిగేషన్. ఏమంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ముందుగా రక్షణ టీవీని వీక్షిస్తున్న యావత్ క్రైస్తవ సమాజం అంతటికి అలాగే హైందవ సమాజం అంతటికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన రక్షణ టీవీ యాజమాన్యం వారికి అలాగే హోస్ట్గా ఉన్న సహోదరులు ప్రయోజనులు ప్రవీణ్ పగడాల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి క్రీస్తు పేరిట మరి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. సార్, మంచి ప్రశ్న అడిగారు. ముందుగా స్త్రీ అండ్ డ్రామా రాజ్యం అనే మూవీ చిత్రీకరించడంలో ప్రధాన ఉద్దేశం ఒకటి నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను సార్. అందులో మొదటిగా ఎవరైతే క్రైస్తవ్యంపై నిత్యము బురద జల్లుతూ వక్రీకరణ చేస్తున్నారో వారు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా డిసెంబర్ నెల మొదలు కాగానే లేదా డిసెంబర్ నెలకు ముందు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని చాలా భయంకరంగా దూషిస్తూ విమర్శిస్తూ క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను చాలా దారుణంగా అవమానిస్తున్నారు. మరియమ్మ గారిని, యేసు తల్లి మరియ గారిని ఒక వ్యభిచారిగా చిత్రీకరిస్తూ యేసుక్రీస్తును ఒక వ్యభిచారి పుత్రుడు అని సంబోధిస్తూ అంతేకాకుండా యేసుక్రీస్తు తండ్రి ఎవరో తెలియని వాడు, ఒకవేళ తండ్రి అంటూ ఉంటే పవిత్ర పిశాచికి పుట్టినవాడు అంటూ మతోన్మాదులు మాట్లాడుతూ ప్రతి ఏటా డిసెంబర్ నెలకు ముందు డిసెంబర్ నెలంతా వారు క్రైస్తవ సమాజాన్ని అవమానిస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో మరి యేసుక్రీస్తు వారు ఏడలు ఎలా ప్రవర్తిస్తున్నారు, యేసుక్రీస్తు ఎలా పుట్టారో ఏంటో క్రైస్తవ సమాజం అంతటికీ తెలుసు. మరి వారు నమ్మిన దేవుళ్ళు లేదా వారు నమ్మిన పెద్దవారు అనబడుతున్న వారు గ్రంథాలలో రాయబడిన కొంతమంది వారి చరిత్రను ప్రపంచాన్ని దృష్టికి తీసుకొద్దామని, నేను వార్త కాదు ఉన్న మాటను ప్రపంచం దృష్టికి తీసుకొద్దామని ఎవరెవరు ఆ స్త్రీ డ్రామా రాజ్యంలో ఎవరైతే ఒక శూద్ర స్త్రీ ప్రశ్నించిందో ఆ ప్రశ్నలలోనే సబ్జెక్ట్ అంతా ఇమిడింప చేసి స్త్రీ అండ్ డ్రామా రాజ్యం అని అందులో పాత్రలు సన్నివేశాలు కల్పితం అంటూ మేము ఆ సినిమాని క్రియేట్ చేయడం జరిగింది. అనీ జాన్సన్ గారి యొక్క ఓబిసిసి మినిస్ట్రీ తరఫున సినిమా సాఫ్ట్ ఫిల్మ్ అనేది చిత్రీకరించడం జరిగింది. అందులో నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అయితే మా ఉద్దేశం సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రమం కాదు, రామాయణాన్ని మేము కించపరచాలను, హిందూ గ్రంథాలను హిందూ మనోభావాలను దెబ్బతీయాలను కాదు. అసలు శూద్ర స్త్రీ అని పిలవటము కలిసి ఉన్నటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం అవుతుందా, లేకపోతే ముందుగానే ఉన్నటువంటి ఉన్నటువంటి సత్యాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? సార్, రామాయణంలో ఉన్న సందర్భాన్ని నేను మేము అంటే ఆ మూవీలో చెప్పడం మేము మీరు చూసే ఉంటారు. ఎలా అంటే మరి ఒక బ్రాహ్మణుడు తన కుమారుడు చనిపోయాడు అన్న ఆ బాధను రాముడికి వినిపించినప్పుడు నారదుడు చెప్పిన మాటను బట్టి వారు మాత్రం ఆలోచించకుండా శ్రీరాములు వారు ఏం చేశారంటే ఈ బ్రాహ్మణుని యొక్క కుమారుడు చనిపోవడానికి కారణం పలానా ప్రాంతంలో లేదా పలానా చోట ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అని నారదుడు చెప్పిన మాటను బట్టి శూద్రుడు తపస్సు చేస్తే బ్రాహ్మణుడు కుమారుడు చనిపోవడం ఏంటని కూడా ప్రశ్నించకుండా కనీసం ఆలోచించకుండా రాముడు అంటే రామాయణంలో ఉన్న సంగతులు చెప్తున్నాను సార్, రాముడు నలుదిక్కులకి ఆయన వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న కఠోర తపస్సు చేస్తున్న ఒక శూద్రుడైన శంభుకుల్ని ప్రశ్నించి నీకు శుభము కలుగును గాక నీకు రక్షణ కలుగును గాక అని రాముడు మాట్లాడుతూ మీరు ఏ వర్ణానికి చెందిన వారని ప్రశ్నిస్తారు, మీరేమన్నా బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వ్యక్త లేకపోతే క్షత్రియ వర్ణానికి సంబంధించిన వ్యక్త లేకపోతే వయసుకి సంబంధించిన వ్యక్త అని అడిగి నేను శూద్రుని అనగానే వారి మాట పలకకుండా రాముడు శంభుకుణ్ణి తల నరికి చంపేశాడంటే రామునికి శూద్రుల పట్ల ఎలాంటి వివక్ష ఉందో అక్కడే మనకు కనబడుతుంది. అంతేకాకుండా రామాయణంలో యుద్ధకాండములో రావణాసురుడితో యుద్ధం చేసిన తర్వాత సీతను ఇంకో విషయం ఇప్పుడు శూద్ర స్త్రీ అని అన్నారు అని చెప్పి సినిమా తీసిన వ్యక్తులు శూద్రులా లేక బ్రాహ్మణులా? శూద్రులు. అంటే వీళ్ళ ఆలోచన ప్రకారం శూద్రులే? వీళ్ళ ఆలోచన ప్రకారంగా శూద్రులే. అంటే శూద్రులకు కలిగినటువంటి వివక్షను శూద్రులు చెప్పుకుంటే కూడా ఈ దేశంలో ఐపీసీ 153A పెడతారా సైదిరెడ్డి గారు?
ఏ సైదిరెడ్డి ఎస్ఐ ఆఫ్ పోలీస్ రిజిస్టర్డ్ ఏ కేస్ సైదిరెడ్డి గారు 153 ఏ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళపైనే మీరు కేసు పెడతారా సార్ విక్టిమ్స్ అండి వీళ్ళు శూద్రులుగా ఈ దేశంలో పుట్టినందుకు శూద్రులుగా అస్పృశ్యతను అలాగే శూద్రులుగా నిమ్నత్వాన్ని అనుభవిస్తూ వస్తున్నటువంటి వారు శ్రీ శ్రీనివాసరావు కావేటి గారు మరి ఏ సామాజిక వర్గానికి చెందినవారో తెలియదు కానీ సైదిరెడ్డి గారు మీరు శూద్రులేగా ఒక శూద్రుడు నేను శూద్రునిగా ఫీల్ అవుతున్నాను అని చెబితే అది దేశ విభజన అవుతుందా సంఘ విభజన అవుతుందా అంటే ఈ దేశంలో తనకు జరిగినటువంటి ఇబ్బందిని కూడా ఒక తన సొంతంగా ఒక ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో పలకకూడదా అలాగని మనకు ఏ సెక్షన్స్ చెప్తున్నాయి చెప్పండి విజయ్ కుమార్ గారు సార్ ఆ విధంగా ఆ మూవీలో నటించిన వారు శూద్రులే ఆ మూవీని చిత్రీకరించిన వారు నిర్మించిన వారు శూద్రులే దానికి నేను సలహాలు ఇచ్చిన నేను కూడా శూద్రుణ్ణే మరి రాముడుకున్న శూద్రుల పట్ల నా వివక్షతను ఒక ఒక డ్రామా రూపంలో చూపించాము గనుకనే దానికి స్త్రీ అండ్ డ్రామారాజ్యం అని పేరు పెట్టామే తప్ప రాముణ్ణి హిందూ సమాజాన్ని కించపరచాలని కాదు వాస్తవాలను ప్రజల మధ్యకి తీసుకువెళ్లాలనే ఒక తపనతో ఇక రామునికి మరి తన కులం గురించి పట్టింపు లేదా శూద్రుల పట్ల వివక్ష లేదంటే రామాయణం అంతా చదివితే సార్ రామాయణములో బ్రాహ్మణులకు తప్ప మిగిలిన వారికి కానుకలు ఇచ్చినట్టుగా గాని దానాలు చేసినట్టుగా గాని ఎక్కడ కనపడదు సార్ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఆయన దానాలు ఇచ్చినట్టుగా శూద్రులు అనే వారి పట్ల ఎలాంటి పరిస్థితి ఉందో అన్నది కూడా అక్కడ మనం రామాయణంలో చూడొచ్చు రైట్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను దాని గురించి చెప్తురు గాని జాన్కోయ్ గారు ఇక్కడ జాన్కోయ్ గారు చెప్పండి ఈ కంప్లైంట్ లో శ్రీనివాసరావు కావేటి గారు ఏమన్నారంటే జాన్ ఈ హనీ జాన్సన్ గారు హీ హాజ్ ఇన్సల్టెడ్ హిందూ రిలిజన్ గురుస్ గాడ్స్ అండ్ గాడెసెస్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ అన్నాడు ఇంతకు ఆ సినిమా మీరు ఒకవేళ చూసుంటే లేకపోతే ఆయన ఆయన చేసినటువంటి వీడియోలు చూసుంటే హిందూ రిలిజన్ను గురువులను గాడ్స్ను గాడెసెస్ను రిలీజియస్ బిలీఫ్స్ను ఏమైనా కించపరిచినట్లు ఇన్సల్ట్ చేసినట్లుందా లేకపోతే ఈ సో కాల్డ్ రిలీజియస్ గురువులు గాడ్స్ గాడెసెస్ రిలీజియస్ బిలీఫ్సే మిగిలిన వాళ్ళని కించపరుస్తున్నాయా ఏమంటారు మీరు ముందుగా రక్షణ టీవీకి నా వందనాలు తెలియజేస్తున్నాను ఒక వీక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మంచి ప్రశ్న వేశారండి ప్రవీణ్ గారు ఈ మూవీ తీయడానికి గల కారణం ఏంటంటే అండి ముందు వారు చాలా మూవీస్ తీయడం జరిగింది ఆ మూవీస్లో ప్రభువును అలాగే క్రైస్తవులను దూషించడం జరిగింది హనీ జాన్సన్ గారు ఈ మూవీ తీయడంలో తీయడంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఇంకో ప్రశ్న ఇక్కడ జాన్కోయ్ గారు చెప్పండి చెప్పండి అంటే అవతలలు దూషిస్తే మీరు దూషించారా మేము దూషించలేదండి ప్రశ్నించామండి ఓకే అదే అది క్లియర్ గా చెప్పాలి మీరు సో అవతలలు దూషించారు అని అంటున్నారు కాబట్టి మీరు ఈ సినిమా తీసామంటారు అంటే అవతలలు దూషిస్తే మీరు దూషిస్తారా లేదండి లేదు సార్ దూషించడం అనేది క్రైస్తవ సమాజం ఎవరూ చేయరు అది ఖచ్చితంగా బైబిల్ నేను దూషించలేదండి నేను దూషించలేదు ఆ సినిమా ద్వారా దూషణ కాదు కేవలం ప్రశ్నించడం మాత్రమే జరిగింది అది కూడా గ్రంథ ఆధారంగా మొత్తం గ్రంథంలో ఏముందో అంటే గ్రంథ ఆధారంగా మీరు చెప్పారంటారు ఏంటి గ్రంథ ఆధారం ఇందులో రాసిన కంప్లైంట్ ప్రకారం రిలీజియస్ గురుస్ గాడ్స్ గాడెసెస్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ ను మీరు ఇన్సల్ట్ చేశారు అని ఉంది ఏమి ఇన్సల్ట్ చేశారు ఇన్సల్ట్ చేశారు అని వారు అంటున్నప్పుడు వారి గ్రంథాలే అందులో అలాగ ఉన్నాయి అలా ఉన్నప్పుడు మరి ఎవరు ఇన్సల్ట్ చేసినట్టు మేము ఇన్సల్ట్ చేసినట్టు వాళ్ళ గ్రంథాలు ఇన్సల్ట్ చేసినట్ల ఏమి ఇన్సల్ట్ ఉన్నాయి వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళ గ్రంథాలలో చాలా ఇన్సల్ట్ ఇన్సల్ట్ ఒక ఇన్సల్ట్ చూపిస్తానండి నేను చెప్పండి భగవద్గీత ఇది భగవద్గీత ఇస్కాన్ వారిది ఇస్కాన్ వారు బాగా ఫేవరెట్ కనుక అది తీశాను ఇందులో 9వ అధ్యాయం అంటే 9వ అధ్యాయం 32 9వ అధ్యాయం 32లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడండి ఏంటంటే ఓ పార్థ నా శరణ చొచ్చు వారు అధమ జాతులైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ అధమ జన్ములైన అధమ జన్ములు అన్నాడు అధమ జన్ములైన స్త్రీలు కింద చూస్తే వాళ్ళకు భాష్యం రాశారండి కింద భాష్యం రాశారు భక్తుల్లో నీచ జన్ముల నడుమున అని రాస్తున్నాడు నీచ జన్మలు అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడండి భగవద్గీతలో శ్రీకృష్ణుడే 9వ అధ్యాయం 32లో అధమ జన్మలు నీచ జన్మలు అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడండి ఎవరిని స్త్రీలను శూద్రులు వైశ్యులను
గమనించాలి. అంటే వాళ్ళ గ్రంథాలు ఈ విధంగా చెప్తున్నాయి, ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి. అది ఇప్పుడు ఎవరికి ఎవరు కించపరిచారు, మేము కించపరిచామా, లేకపోతే గ్రంథం ఎలా ఉందా, గ్రంథాలు ఎలా ఉన్నాయా అంటే గ్రంథాలు ఎలా ఉన్నాయి గమనించాలి. ఆ మూవీలో ప్రీ అండ్ రామరాజు అనే షార్ట్ ఫిలింలో ఎక్కడ కూడా పిన్ ఆఫ్ పాయింట్లో కూడా ఎక్కడ కూడా ఉన్న విషయాలనే, గ్రంథంలో ఉన్న విషయాలనే అక్కడ చూపించడం జరిగిందండి ప్రవీణ్ గారు. ఓకే, సో ఇదే అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మన పడాల కళ్యాణి గారు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఏమని రాశారు అంటే, మీకు ఈ విషయం కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను, మీరు భగవద్గీత చూపించారు కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను. ఏమనంటే ఇందులో భోగము బోయవాడు డెలిబరేట్లీ అండ్ బోయవాడు అనే క్యాస్ట్లు కులాల పేర్లు తీసుకుని డెలిబరేట్లీ అండ్ మ్యాలిషియస్ యాక్ట్స్ అండ్ అవుట్రేజ్డ్ రిలీజియస్ ఫీలింగ్స్ బై స్కోల్డింగ్ హిందూ గాడ్స్ అని అంటున్నారు. మీరు స్కోల్డ్ చేశారంటే వారు దూషించారా? అలాగే యాదవ సమాజం, యాదవ హక్కుల పరిరక్షణ సమితి అనేటటువంటి వారు శ్రీకృష్ణుణ్ణి తక్కువ లైట్లో చూపించినట్లుగా, ఇన్సల్ట్ చేస్తున్నట్లుగా మీరు మాట్లాడారని ఈ కేసులో పెట్టారు. అలాగే నేషనల్ ఫ్లాగ్ అంటే భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నారు అని కూడా ఇందులో రాశారు. దీనికి ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు గంగాధర్ చందా గారు దీన్ని తీసుకున్నారు, కేసులో రిజిస్టర్ చేశారు. చాలా సంతోషం సార్ గంగాధర్ గారు. మరి మిగిలిన ఇంతకుముందు చదివిన దండకం కూడా మీరు వినే ఉంటారు, వారి మీద కూడా గంగాధర్ గారు కేసు పెడతారు అని మేము విశ్వసిస్తున్నాము, మీ మీద నమ్మకం ఉంది ఇంకా. సో ఏమంటారు, ఇంతకు మీరు భగవద్గీత చూపించి భగవద్గీతకు చూపించి చదవటం వల్ల శ్రీకృష్ణుని అవమానించినట్లు కాదా? అవునండి. అంటే ఇప్పుడు మరి శ్రీకృష్ణుడు వారే ఇక్కడ, మరి వాళ్ళు దేవుడే, శ్రీకృష్ణుడు వారు దేవుడే కనుక వారే ఏమన్నారంటే ఇలాంటి నీచ జన్మలు అని ఆయన సంబోధించినట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడిని మీరు అవమానించినట్లా, శ్రీకృష్ణుడు మిమ్మల్ని అవమానించినట్లా? మరి శూద్రులుగా ఉన్నాను, మేమందరం కూడా శూద్రులుగా ఉన్నాము. వాళ్ళ భావజాలం ప్రకారంగా మేమందరం శూద్రులమే. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మ్యాక్సిమం శూద్రులే. ఈ శూద్రులందరూ కూడా మరి ఎవరు అవమానించారు ఇక్కడ? ఈ గ్రంథం అవమానిస్తుంది ఈ రకంగా చూస్తే. ఏమంటే గ్రంథమే అవమానిస్తుంది. అంటే గ్రంథంలో రాయబడి ఉన్న సంగతి శూద్రుడు అని గ్రంథాలు చెప్తున్నప్పుడు అది వాడడం వల్ల ఏంటి ప్రాబ్లం ఆయనకి అసలు? శూద్రుడు అని మీరే చెప్తున్నారు కాబట్టి, గ్రంథాలే చెప్తున్నారు కాబట్టి శూద్రుడు అని వాడడం వల్ల ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టు? అంటే నీచ జన్మ అని అన్నది శూద్రుడు గురించి అనేది మీ వ్యాఖ్యానమా, లేకపోతే అదే అందరి వ్యాఖ్యానమా? లేదు, శ్రీకృష్ణుడు వ్యాఖ్యానం అండి, నా వ్యాఖ్యానం కాదండి. ఓకే, శ్రీకృష్ణుడే స్వయంగా నీచ జన్మలు అని చెప్పాడు ఆయన. అక్కడ 9:32 మీరు చదువుకోవచ్చు, ప్రేక్షకులందరూ మీరు చూసుకోవచ్చు, నెట్ లో చూసుకోండి. భగవద్గీత 9:32 శ్లోకం మనం గమనించినట్లయితే అక్కడ క్లియర్ గా ఉంది, ఆయనే స్వయంగా చెప్తున్నాడు అండి అక్కడ. రైట్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను అదే సబ్జెక్ట్ తో. సాంబశివరావు గారు, మరి స్త్రీ డ్రామా రాజ్యం అనే సినిమా మీరు చూసారా? చూశాను. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్ అలాగే హనీ జాన్సన్ గారు మాట్లాడినటువంటి వీడియోస్ లో అవమానకరమైనటువంటి మాటలు, దూషణ మాటలు ఇలాంటివి ఏమైనా మీకు కనిపించాయా? ఒకవేళ కనిపించుంటే అవి ఆయన పుస్తకంలో నుంచి చదివాడా, లేకపోతే సొంతంగా చేశాడంటారు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో మీరు చదివినటువంటి విషయాలను బట్టి, అంటే నేను ఆధారాలు చూపిస్తాను, చూపించి మాట్లాడతాను వాళ్ళ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు. ఎవరు తప్పు అసలు, ఇది నిజంగా హనీ జాన్సన్ గారి మీద ఇలాంటి కేసు పెట్టవచ్చా అసలు అనేది చూసేటటువంటి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఏమన్నారంటే, ఇందాక బోయవాడు అని అన్నాడు హనీ జాన్సన్. బోయవాడు అన్నాడు కాబట్టి అతని మీద ఆ కులం పేరుతో ఏదో అన్నాడు అని చెప్పేసి సెక్షన్ ఏదో రాసేసారు కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, హనీ జాన్సన్ బోయవాడు అన్నాడా, లేకపోతే మీ రామాయణంలో బోయవాడు అని రాసి ఉందా వాల్మీకి గురించి? ఇది నా ప్రశ్న. రామాయణంలో వాల్మీకిని బోయవాడు అని చెప్పేసి సంబోధించారు, అతని కులాన్ని సంబోధించారు రామాయణం. ఆ ఉన్నటువంటి విషయాన్ని మనం ఎత్తి ఉన్నది ఉన్నట్టు, ఇప్పుడు ఈ రామాయణం అనేది నా దగ్గర ఉంది, పుల్లెల శ్రీరామచంద్రుడు రాసినటువంటి రామాయణం ఇది. చదివి చెప్పండి, చదివి మీ సొంతంగా చెప్తున్నారా లేకపోతే అందులో ఉన్నది చదువుతున్నారా? నేను ఖచ్చితంగా ఇప్పుడు చదివి వినిపిస్తానండి మీకు, చూడండి. వాల్మీకి రామాయణం బాలకాండము 2వ సర్గ 13 నుంచి 15 శ్లోకాలు నేను చదువుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను రిఫరెన్స్. ఎవరైనా డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు.
కావేటి శ్రీనివాసరావు గారు చూసుకోవచ్చు, అలాగే రిటైర్ ఆయన సైబర్ క్రైమ్ ఎవరో పెట్టారు కదా ఎస్ఐ గారు ఎవరో సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కావచ్చు, లేదంటే కళ్యాణి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి చదవాలా, నేను చెప్పినటువంటి రిఫరెన్స్ ఉందా లేదా అనేది చూడాలి. చదవాలా చదవాలా అని మీరు అంటున్నారంటే వాళ్ళు చదవకుండానే పెడుతున్నారనా లేకపోతే కుట్రపూరితంగా పెడుతున్నారనా ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు కుట్రపూరితంగా కూడా పెడుతున్నారు అంటే అందరు చదవరు కదా, వాళ్ళు చదివినా కానీ అందరు చదవరు కదా. ఓకే, సో వాళ్ళు తెలిసినప్పటికి కూడా ఇది అందరికి తెలియదు కాబట్టి ఇట్లాగా చెప్తా చేస్తూ ఉంటారు వాళ్ళు. నేను రిఫరెన్స్ మళ్ళీ చెప్తున్నాను, బాలకాండము 2:13-16 శ్లోకాలు నేను చదువుతున్నాను. బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగానే ధర్మాత్ముడైన వాల్మీకి జాలి కలిగెను. ఆ మహర్షి ఏడుచున్న క్రౌంచిని చూచి దయగలవాడై ఆ పక్షిని రతి కాలమని చంపుట ధర్మం కాదు అని తలచుచు ఇట్లు పలికెను. తర్వాత నిర్భాగ్యుడైన ఓ బోయవాడా, నిర్భాగ్యుడైన ఓ బోయవాడా అని ఇక్కడ రాసి ఉందండి పుస్తకంలో. నీవు క్రౌంచ పక్షి దంపతుల నుండి మన్మథ పరవశుడు అయిన ఒకదాని అంటే ఇది ఈ స్టోరీ అంతా అనమాట. ఇక్కడ అంటే ఇప్పుడు వాల్మీకి దూషిస్తున్నాడు అని మీరు చెప్పదలుచుకున్నారా? ఇది ఇది దూషించడం అనే ఎలాగైంది, మనం ఎలాగ అనుకోవాలా? వాళ్ళ దాని ప్రకారం అయితే ఇక్కడ దూషిస్తున్నారు ప్రకారం అలా కాదు, ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే అలాగే అనుకోవాలి. అలా అదే అదే అలా కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ క్రైమ్ సైబర్ క్రైమ్లో 153A పెట్టడానికి ఒకనొక కారణం, ఇది మాత్రమే కారణం కాదు ఒకనొక కారణం, గంగాధర చందా గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ దీన్ని 153A 506 509 ఐపీసీ సెక్షన్లో పెట్టడానికి గల కారణం, అందులో ఒక కారణం అన్నిగా అన్నింటికీ ఇదే కారణం కాకపోయినా ఒక కారణం ఏంటి అని అంటే బోయవాడు అన్నాడు, అంటే పదం వాడారు కాబట్టి వాల్మీకిని బోయవాడని సంబోధించారన్న. సో ఇక్కడ ఏముంది, ఎలిమిటీ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ రిలిజన్ అండ్ కాస్ బ్రాకెట్ లో భోగం కామ బోయవాడు అని పలికాడు కాబట్టి. సో గంగాధర్ చందా గారు ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? మనం ఇప్పుడు కేసు పెట్టాలంటే ఫస్ట్ వాల్మీకి మీద పెట్టాలి, రామాయణం రాసినటువంటి వాల్మీకి మీద, తర్వాత దీన్ని తెలుగులో అనువాదం చేసినటువంటి పుల్లెల శ్రీరామచంద్రుడి మీద పెట్టాలి కేసు ముఖ్యంగా ఫస్ట్. ఆ తర్వాత ఏదన్నా తప్పు అనిపిస్తే మనీ జాన్సన్ మీదకి రావాలి, ముందు ఇద్దరి మీద కేసు పెట్టాలి. పుల్లెల రామచంద్రుడు తర్వాత ఆ బుక్ ను పబ్లిష్ చేసిన పబ్లిషర్ మీద కేసు పెట్టాలి, పబ్లిషర్స్ మీద పెట్టాలి, ఈ ప్రింట్ చేసి అమ్ముతున్నటువంటి షాప్ వాళ్ళ మీద పెట్టాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టిన తర్వాత ఏదన్నా ఉంటే మన మీదకి రావాలా. మరి ఈ ఇంకొక విషయం చెబుతాను నేను ఇక్కడ, ఈ రామాయణాన్ని అనువాదం చేసిన పుల్లెల శ్రీరామచంద్రుడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించారు. సో పద్మశ్రీ అవార్డు ఇచ్చిన గవర్నమెంట్ కూడా తప్పే అంటారా మీరు? ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటే కదా, మరి పద్మశ్రీ అవార్డు సత్కరించారు బోయవాడు అని చెప్పి గ్రంథంలో రాసినటువంటి గంగాధర్ చందా గారికి ఇవన్నీ తెలియదు అని అనుకుంటున్నారా మీరు? వాళ్ళకి తెలుసు అండి, అన్ని కూడా తెలియకుండా ఎందుకుంటాయి? మరి ఎందుకు అంటారు కేసు? అది కుట్రపూరితమే అంతే, క్రైస్తవుల మీద ఒక కుట్ర ఓర్వలేనితనం, ఒక అసూయ. సో క్రైస్తవులు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే తెలంగాణలో ఉన్న పోలీస్ అధికారులు కావాలనే కుట్రపూరితంగా కక్షపూరితంగా కొందరు పువ్వు పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఒత్తిడిలోకి వచ్చి క్రైస్తవులను బలవంతంగా జైళ్ళకు పంపుతున్నారు అన్నది క్రైస్తవ నాయకులు చేసేటటువంటి అభియోగం. దీని అంటే మీ మీద పూర్తిగా ఇంకా నమ్మకం పోకముందే ఒకసారి ఆలోచించండి నవీన్ గారు, మీరు ఏదో అంటున్నారు ఇక్కడ కొద్దిగా ఇంకొక విషయం యాడ్ చేయాలా, వాల్మీకి అనే అతను బోయవాడు కాదు. ఓకే, వాల్మీకి అనే అతను బోయవాడు కాదు. వాల్మీకి రామాయణం ఎక్కడ కూడా వాల్మీకి తనను తాను బోయవాడు ఎక్కడ ప్రకటించుకోలేదు. బ్రహ్మాండ పురాణము ఆఫ్టర్ 10th century క్రీస్తు శకం 10వ శతాబ్దం తర్వాత రాసిన బ్రహ్మాండ పురాణంలో అవి పురాణాలన్నీ కల్పితాలు, అందులో రాశారు వాల్మీకి బోయవాడని. కానీ వాల్మీకి యాక్చువల్గా అగ్నిశర్మ బ్రాహ్మణ ప్రచేతన బ్రాహ్మణుడికి పుట్టినవాడు, భృగు గోత్రికుడు. ఇప్పుడు వాల్మీకి బోయవాడు ఎట్లవుతాడు? రామాయణంలో శ్లోకాలు కూడా ఉన్నాయి, బాలకాండంలో స్టార్టింగ్లో చదివితే వాల్మీకి బ్రాహ్మణుడు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బోయవాడిని బోయవాడు కాకపోయినప్పటికీ బోయవాడు అన్నాడు కాబట్టి లోపలేశారా? అంతే. ఇప్పుడు భోగం అన్న పదం ఉంది కదా, భోగం అన్న పదము వారి పురాణంలో స్పష్టంగా ఈ నాటకాలు వేసేవాళ్ళని భోగం వాళ్ళని చెప్పి పురాణాలు రాసున్నాయి. అంటే ఇప్పుడు ఆ పురాణాలన్నీ రాసిన వాళ్ళని, ఆ పురాణాలు ముద్రించిన వాళ్ళని వీళ్ళందరిపైన కేసులు పెడతారు వీళ్ళు? లేకపోతే ఆ పురాణాలని కాలక్షేపంగా చెప్తున్న ఈ చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే చాగంటి ఇంకొక ఆయన ఉన్నారు కదా గరికపాటి నరసింహరావు గారు, వీళ్ళందరిపైన కేసులు పెడతారా? ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, ఈ పోలీసు వాళ్ళు
ఎవరైతే కేసులు స్వయంగా కేసులు పెట్టారో పోలీస్ వాళ్ళు హనీ జాన్సన్ మీద, వాళ్ళు రాజ్యాంగ పరంగా ఉద్యోగం చేస్తున్నారా, ప్రజాస్వామ్య పరంగా మనకి ఇచ్చిన రాజ్యాంగం పరంగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే బ్రాహ్మణ స్వామ్యం పరంగా వచ్చిన మనుస్మృతి ప్రకారం ఉద్యోగం చేస్తున్నారని ఆలోచించాలా. ఏమన్నారు, బ్రాహ్మణ స్వామ్యమా, ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగబద్ధంగా జరగాలని. రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేయాలంటే రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 వీళ్ళు విరమించకూడదు. ఇందులో నిన్న కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. భారత రాజ్యాంగం అనే పేరు తీసేసి రామరాజ్యం అనే పేరు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలా? అది అప్రజాస్వామికం, అది బ్రాహ్మణ స్వామ్యం, అది బ్రాహ్మణ రాజ్యం, అది బ్రాహ్మణ తలంపు. అది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు ఈ ఇద్దరు పోలీస్ కూడా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, వినయ్ కుమార్ గారు, చందా గారు, వినయ్ కుమార్, దేశంలో క్రైస్తవ కుక్కల్ని నరికి చంపేస్తాం అంటున్నారు, అడ్డంగా నరికి చంపేస్తాం. గంగాధర్ చందా గారు, మీకు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కదా మీరు, మీరు చూడండి, ఇది వినయ్ కుమార్ గారు క్రైమ్ బ్రాంచ్, ఇది 153 ఏ దీంట్లో వర్తించదు, అస్సలు వర్తించదు కదా. 506 509 ఐపీసీ దీనికి వర్తించదు. హనీ జాన్సన్ గారికి మాత్రమే ఈ దేశంలో 153 ఏ 506 509 వర్తిస్తాయి, అంతేనా మీరు అనేది? హనీ జాన్సన్ గారిది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అగేన్స్ట్ యాక్షన్, అంటే ఇట్ షుడ్ మేరి ఎవరు, ఇట్ షుడ్ బి కన్సిడర్ యాస్ రియాక్షన్. పతివ్రత వేశ్య సార్, మేరీ ఎవరు దగ్గర మన మన ఇళ్లలో మన అమ్మలను మన అక్కలను పెడితే మంచి బాగానే ఉంటుందా సార్? యేసు ఎవరు, నరుడు, ప్రవక్త, బోధకుడు, వేశ్యకు పుట్టినవాడు. ఇక్కడ యేసు బదులు ఎవరి పేరైనా పెట్టచ్చా సార్? ఎవరి పేరైనా పెడదామా? పేర్లు నేను చెప్పనులేండి. రామాయణం చదివితే అందరి పేర్లు పెట్టాలా, మహాభారతం చదివితే అందరి పేర్లు పెట్టాలా? ఆ రామాయణంలో పాత్రలు బోల్డన్ పాత్రల పేర్లు వస్తే అక్కడ పనికి మాలిన రాజ్యాంగం రాసింది పనికి మాలినోడు, ఏం చేయకూడదు. వీళ్ళ మీద 153A 506 509 ఏం పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అని అంటే మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ స్వామ్యంలో ఉన్నామంటూ మీరు అనుకుంటా నేను. ఎందుకంటే వీళ్ళు ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 అనేది సక్రమంగా రాజ్యాంగబద్ధంగా ఆచరణలో చూపించట్లేదు. ఆ రెండు కూడా చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 మతం ఆధారంగా వివక్ష చూపించకూడదు. ఈ రెండు కూడా వీళ్ళు మితిమీరినారు. ఇద్దరు పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థలో పనిచేసుకుంటూ ఆర్టికల్ 14 ఆర్టికల్ 15ని అతిక్రమించారు. ఒక మతం పక్షంగా వీళ్ళు కేసులు నమోదు చేశారు కాబట్టి వీళ్ళ మీద మనము ఒక ఆలోచన చేస్తున్నాం. మన లాయర్స్ సంప్రదించి వీళ్ళు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం చేస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 మితిమీరలేదు లేదా అతిక్రమించలేదు అన్న కోణంలో కూడా మనం ఆలోచన చేస్తున్నాం. రైట్, త్వరలో ఆ దిక్కు కూడా కార్యాచరణ ఉంటుంది. రైట్, రవీంద్ర గారు మీరు ఏదో అడుగుతున్నారు. ఇంతకు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు అంటారా ఇవన్నీ? నేను ఒక విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను ఇంతకుముందు సహోదరులు మాట్లాడిన దానికి. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది ఎవరు అసలు అనేటువంటి విషయంలో, ఇప్పుడు బోయవాని వేటుకు గాయపడిన కోయిల అని పాట రాశాడు రౌడీ గారి పిల్లంలో, పాట ఉంది, జేసుదాస్ గారు పాడారు. సో ఇప్పుడు ఆయన మీద కేసు వేయొచ్చు, ఒకటి అంటే సెలెక్టివ్గా వేయచ్చు, ఎవరి మీదైనా వేయచ్చు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎరుకల వాడైతేనేమి గురిగల వాడే మొనగాడన్నాడు. సో ఎరుకల వాడు అన్నాడు కాబట్టి కేసు వేయచ్చు, అంటే ఎరుకల కులాన్ని ఆయన అవమానించినట్లుగా. అసలు విషయం ఏంటంటే బోయవాడు అన్నది పోతన తెలుగులో. సో పోతనని పుల్లల రామచంద్రుడు అన్నాడని మీరు, అంటే పుల్లల రామచంద్రుడు తర్జుమా యాక్చువల్ పోతన భాగవతం. టీటీడీ వాళ్ళ రాసినటువంటి పోతన భాగవతంలో కూడా అట్లే ఉంది, బోయవాడే ఉంది. ఓకే, సో వాళ్ళు వాళ్ళ గ్రంథంలో ఉన్నది అంటూ చెప్పినందుకు హనీ జాన్సన్ గారు బోయ అనేటువంటి కులాన్ని అవమానించాడని చెప్పి అది వక్రీకరిస్తూ కేసు పెట్టారు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మహాభారతం మౌసల పర్వంలో ఈ మన సహోదరి ఎవరు కళ్యాణి గారు ఏమంటున్నారంటే, మా యాదవ కులదైవం అయినటువంటి కృష్ణుని అవమానించారు, మా కులాన్ని అవమానించారు అని చెప్పి అంటుంది కదా. సో మహాభారతం మౌసల పర్వంలో ఒక మాట నేను చదువుతాను. ఇక్కడ ఏముందంటే, యాదవులందరూ సిగ్గు విడిచి తమ తమ ఇష్ట ప్రకారము అన్యాయ కార్యములు చేయుచుండిరి. యాదవుల స్త్రీలందరూ తమ తమ భర్తల యొక్క
అనుమతి లేకనే తమ తమ కోరికల ప్రకారము చెడు మార్గముల యందు ఆగండి. మీకు ఒక విషయం తెలుసా, మీకు కనువిప్పు ప్రోగ్రామ్ లో మీకు కనువిప్పు కలుగజేస్తాను ఇప్పుడు. ఏంటంటే ఈ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో యాదవ హక్కుల పరిరక్షణ సమితి వాళ్ళు ఇచ్చారు. యాదవ హక్కుల పరిరక్షణ సమితికి చెందిన వాళ్ళు కూడా ఈ కంప్లైంట్ లో భాగంగా ఉన్నారు. మీరేంది యాదవుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను కాదు, మహాభారతం మాట్లాడుతుంది. అది మహాభారతంలో ఉన్న విషయాలు మీరు ఇలా మాట్లాడితే మీ మీద 153A 506 509 ఐపీసీ సెక్షన్స్ పెట్టచ్చు. తెలుసా మీకు విషయం? అదే చెప్తున్నాను, నేను మాట్లాడట్లేదు. నేను మహాభారతంలో ఉన్న నేను యాదవ పక్షంగా నేను ప్రపోజ్ చేసేది అంటే మహాభారతం తగలబెట్టండి. యాదవులను యాదవ స్త్రీలను అసహ్యంగా సభ్య సమాజంలో వాడకూడని పదజాలంతో వాడి వర్ణించారు. అక్కడ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు మిమ్మల్ని. మాంసమును ప్రతి ఇంటను నేర్చుకు ఇంటిలోనూ చేర్చుకొనిరి, కృష్ణుని సమీపమందే యాదవులందరూ కళ్ళు త్రాగిరి. అవమానపడుస్తున్నారు మీరు. మహాభారతం అవమానపరిచింది యాదవ కులస్థులని అనొచ్చా? మీరు అంటున్నారా అనొచ్చా? అడుగుతున్నారా? మహాభారతంలో ఉన్న విషయాలు మహాభారతం అంటుంది కదా. సో ఇప్పుడు మహాభారతం మీద కేసు వేద్దామా, లేకపోతే మహాభారతాన్ని బ్యాన్ చేస్తారా, ఏం చేయాలి మరి? ఆ పుస్తకాలు అమ్మకుండా ఉంటే పోలా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, గ్రంథాల్లో రాసినటువంటి విషయాల్ని ఉన్నదిన్నట్లుగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ కులాన్ని అవమానించినట్టు దూషించినట్టు కాదు. కేవలం అక్కడ ఉన్న విషయాలను ప్రేక్షకులకు తనదైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల చొప్పున దాన్ని చెప్తాడు. ఓకే, అంతే తప్పితే దాన్ని తీసుకొని మనము చూసారా ఇక్కడ యాదవులందరిపైన ఇలా ఉంది కాబట్టి మహాభారతాన్ని మీరు బ్యాన్ చేయండి అని మనం అనకూడదు అంటున్నాను నేను. అక్కడ జరిగిన సంఘటనలు, జరిగిన విషయాన్ని మహాభారతము, మహాభారతం ఇతిహాసం కదా, సో అది చెప్పింది. రైట్, ఇప్పుడు నువ్వు మహాభారతం ఇతిహాసం అంటే రవీంద్ర మహాభారతం వాళ్ళ లెక్క. రైట్ రైట్, సరే. మళ్ళీ ఒకసారి విజయ్ కుమార్ గారు, షార్ట్ ఫిల్మ్లో మీరున్నారు కాబట్టి, అంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి, ఇంతకేమంటారు షార్ట్ ఫిల్మ్లో మీరు రాముణ్ణి అవమానించేటట్లుగా చేసి రామునికి నీచ లక్షణాలను ఆపాదించి ఆయన తండ్రి ఎవరు తెలియనట్లుగా మీరు చెప్పారా? అదేనా మీ ప్రయత్నం ఇంతకు? ఆ సినిమా వెనుకున్నటువంటి అసలైన ప్రయత్నం అదే అంటారా? లేదు సార్, మేము రాముని ఆయన తండ్రి ఎవరో ప్రశ్నించవలసిన అవసరత మాకు ఎందుకు చెప్పండి? రామాయణంలో ఉన్న సంగతులనే తెర మీదకు తీసుకొచ్చాం సార్, ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఇందాక సహోదరులు మీరు సామశ్వరరావు గారిని అడిగారు వారు చదివారు అంటారా అని. హైందవ సమాజంలో హైందవ ప్రామాణిక గ్రంథాలలో ఒకటన చెప్పబడుతున్న ఈ ఇతిహాసము రామాయణం అనేది హిందూ సమాజంలో 90% ఎవరికి తెలియదు సార్. కాబట్టే అందులో ఉన్న సంగతులు దృశ్య రూపకంగా చూపించే ప్రయత్నం చేశాం. ఏ ప్రశ్నలు అయితే శోద్ర స్త్రీ అనే పాత్రలో నటించిన మహిళ ప్రశ్నించిందో వారందరు తండ్రులు ఎవరో అన్నది రామాయణం ఏం చెప్పిందో అదే చెప్పాం సార్. రామాయణంలో సమాధానం లేదన్న ఆ సంకేతం ఇచ్చాం తప్ప అసలు మాకేం అవసరం సార్ రాముని తండ్రి గురించి ప్రశ్నించవలసిన అవసరం ఏముంది? క్రైస్తవ్యంలో మేము నమ్మిన యేసుక్రీస్తు తండ్రి ఎవరో ప్రశ్నిస్తున్నారు, మేము సమాధానం చెప్పినా వినడం లేదు నమ్మడం లేదు. కనుక మేము ప్రశ్నించే ప్రజలను ఆలోచన రేకెత్తించామే తప్ప మేము కించపరచలేదు సార్. రాముణ్ణి బూతులు మాట్లాడడము, లేకపోతే అసభ్య పదజాలాన్ని మేము అందులో పొందుపరచడము, లేక ఆ కులస్తులు ఆ మతస్థులను లేదా రామునికి సంబంధించిన కులస్తులను మేమేమి కించపరచలేదు సార్. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం అంతే సార్, అంతకుమించి ఏమి కాదు. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు శిలువ పక్కన వేలాడినటువంటి దొంగతో మీరు పోల్చారు అన్నటువంటి అభియోగం కూడా ఈ ఒకనొక కథనంలో వన్ ఆఫ్ దీస్ ఎఫ్ఐఆర్స్లో ఉంది. మీ ఉద్దేశం ఏంది ఇంతకు? అంటే దొంగతో మీరు పోలుస్తున్నారా? అలాంటి అభియోగం మీ పైన పెట్టారు? అసలు శ్రీకృష్ణుని గురించి నేను మాట్లాడిన సందర్భమే లేదండి అసలు నా వీడియోస్లో. కానీ అంటే ఈ సినిమాలో కాకపోవచ్చు, వేరే వీడియోలలో అయి ఉండొచ్చు. వేరే వీడియోలో కూడా అసలు నేను శ్రీకృష్ణుని గురించి దొంగ అనే పదంతో ఎప్పుడు అనలేదు. ఒకవేళ అనంటే వెన్న దొంగ అన్న పదాలు సమాజంలో వినబడుతున్నాయి, దాన్ని బట్టి ఒకవేళ నేను అన్నట్టుగా వారు క్రియేట్ చేశారేమో. నా వీడియోస్ లో శ్రీకృష్ణుని ఒక దొంగ అనే పదాన్ని నేను ఎక్కడ ప్రస్తావించలేదు. యేసుక్రీస్తు శిలువ పక్కన వేలాడుతున్న దొంగలను ఒకనగా శ్రీకృష్ణుని అన్నారా?
అనీ జాన్సన్ గారు అన్న సంగతి ఏంటంటే సార్, నాకు గుర్తున్నది వెన్న దొంగ అనే మాట మాట్లాడారు. అది కూడా పోతన భాగవతంలో చెప్పబడిన సందర్భాన్ని ఆయన ఉటంకించారు తప్ప అసలు శ్రీకృష్ణుడు దొంగో కదా మాకేం తెలుసు సార్, ఆయన అనవలసిన పనే ముందు మాకు. ఆయన ఏ కాలం వాడు, మేము ఏ కాలం వాళ్ళం, మేము సమకాలికులం కాదు కదా. గ్రంథాల్లో ఉన్న సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తాం తప్ప మాకు ఆయన మీద కక్షలు క్రోధాలు ఏమీ లేవు సార్. రైట్, సామశివరావు గారు ఏంటి ఈ దొంగ దొంగ అనే అనే మాటను తీసుకుని యేసు యేసు శిలువ వేయబడేటప్పుడు పక్కన వేలాడిన దొంగతో పోల్చారు అన్నటువంటి అభియోగం వస్తుంది కదా, మీరు ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు పోల్చారు అనేది ఆ వీడియో ఏంటి ఏమైనా ఉందా లేదనేది నాకైతే తెలియదు అది. ఇప్పుడు నా అభ్యంతరం ఏంటంటే కృష్ణుడు గురించి దాదాపు చాలా మంది సినీ గేయ రచయితలు సినిమా పాటలు రాసేటటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి పదాలు వాడారు. వెన్న దొంగ అని, ఆ దొంగ అని, ఈ దొంగ అని, చిలుపు కృష్ణుడు అని, కన్య దొంగ అని కూడా కొన్ని సినిమా పదాలు ఆ పాటల్లో పదాలుని రాశారు. ఇట్లాంటివన్నీ బోల్డ్ అన్ని ఒకటి కాదు, బోల్డ్ అన్ని పదాలు రాశారు ఆయన వర్ణిస్తూ, ఆయన నీళ్ళను వర్ణిస్తూ. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టేసి వీళ్ళందరిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ సమాజంలో ఎక్కడైనా వెన్న దొంగ అని అంటే అది క్యాజువల్గా తీసుకుంటారు కృష్ణుడిని. అదేమి ఆయన ఏదో పెద్ద బందిపోటు దొంగలాగా దాన్ని ఎవరు హిందువులు కూడా అంటుంటారు ఆ మాట, ఆయన వెన్న దొంగ అని సరదాగా అంటుంటారు. సో అట్లాంటి మాటలు ఏదన్నా మన వాళ్ళు మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఆయన ఒక దొంగలాగో ఏదో చిత్రీకరించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు వీటన్నిటికీ వీటన్నిటి గురించి ఆలోచించడానికి ముందు ఒక విషయం ఆలోచించాలండి. వీళ్ళు ఈ విధంగా అని జాన్సన్ కావచ్చు లేదంటే సోషల్ మీడియాలోకి వచ్చి యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళ దేవుళ్ళు లేదా వాళ్ళ గ్రంథాల గురించి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరి గురించి కావచ్చు, ఒక ప్రశ్న ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక విషయం ఆలోచించాలా, అసలు ఈ పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఈ గ్రంథాల గురించి, హిందూ మత గ్రంథాల గురించి అసలు ఏం పని వాళ్ళకి? వాళ్ళు బైబుల్ కదా ప్రమాణ గ్రంథం, బైబుల్ గురించి మాట్లాడుకుంటారు, బైబుల్ గురించి చదువుకుంటారు, బైబుల్లో ఉన్న విషయాలు బోధిస్తారు. హిందూ మత గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇది కదా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది. కారణం ఏంది? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎక్కడ మొదలైంది సమస్య, ఎక్కడ మొదలైంది అనేది ఆలోచిస్తే ఈ ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదులు పిలువబడే వాళ్ళు కొంతమంది పొద్దు గూకులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి యేసుక్రీస్తు రోమన్ సైనికుడు పుట్టాడని లేదంటే తండ్రి ఎవరని ఇట్లా రకరకాలుగా బైబుల్ ఉన్నటువంటి బైబుల్ తరగతులు అంట, ఏ వాళ్ళ మహాభారతం తరగతులు లేకపోతే భగవద్గీత తరగతులు రామాయణ తరగతులు పెట్టుకుని వాళ్ళు రోజు చెప్పుకోవచ్చు కదా. బైబుల్ తరగతులతో నీకేం పని చెప్తానికి? సో బైబుల్ మహాభారతం రామాయణం తరగతులు మహాభారతం తరగతులు పెడితే ఏం చెప్పచ్చు? అదేది ఇక వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేకనే కదా, అవన్నీ కూడా వాళ్ళకి ఏమి చెప్పుకోవడానికి లేకనే ఇక బైబుల్ మీద పడి ఎడుతా ఉన్నారు. ఏముంది చెప్పుకోవడానికి? ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు చక్కగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి బైబుల్ తీసుకొని ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని బోధిస్తా ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని? మీరు యూట్యూబ్లో బైబుల్ గురించి తరగతులు పెట్టాల్సిన అవసరం ఏముంది? మహాభారతం మా కృష్ణుడు ఎంత గొప్పవాడు, మా రాముడు ఇలా గొప్పవాడు, మా శివుడు ఇలా గొప్పవాడు అని చెప్పేసి మీరు రోజు ప్రచారం చేసుకోండి మీ మతం గురించి, మీ గ్రంథాల గురించి. సమస్య ఉండదు, ఎవడి మతం గురించి వాడు ప్రకటించుకుంటే అది సమస్య ఉండదు కదా. ఇప్పుడు దాంట్లో ఒకటి ఏళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు ఎప్పుడైతే మమ్మల్ని అదే విధంగా దూషిస్తున్నారో, మా దేవుణ్ణి దూషిస్తున్నారో, మా క్రైస్తవ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారో, మేము దూషించకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మేము దూషించకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, ఏంది ఇలా మాట్లాడదాం, ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ప్రశ్నిస్తున్నాం అంటారు, జాన్ కోయ్ గారు కూడా ప్రశ్నిస్తున్నాం అని అంటున్నారు, కానీ ఆ ప్రశ్న వాళ్ళకు దూషణగా ఉంది. జాన్ కోయ్ గారు ఏమంటారు మీరు? మీరు ప్రశ్నిస్తున్నాం అంటున్నారు కానీ మీరేసే ప్రశ్నలు వాళ్ళకు దూషణగా అనిపిస్తున్నాయి. ఉదాహరణకు వెన్న దొంగ అన్నారు, చీరల దొంగ అన్నారు, అంటే వస్త్రాపహరణం ఉంది కదా. సో వెన్న దొంగ చీర దొంగ అని అంటే దొంగ అన్న పదాన్ని మీరు పట్టుకుంటున్నారు కానీ దాని వెనక ఉన్నటువంటి కృష్ణలీల మీరు చూడట్లేదు. దానివల్ల అంటే మీరు మాట్లాడినప్పుడే వాళ్ళకు దొంగ అన్న పదం వినిపిస్తుంది, వాళ్ళ పుస్తకాల్లో ఉన్న దానికి మాత్రం దొంగ అన్న పదం యొక్క మీనింగ్ మతలో మారిపోతుంది. కారణం ఏమంటారు అంటే, అంటే వారు గ్రంథాలు కాకుండా మనుషులు చూస్తున్నారండి. అంటే వారు గ్రంథాల్లో వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల మనుషులు మా దేవుణ్ణి ఏదో అనేస్తున్నారు అనే కాన్సెప్ట్ లో ఉన్నారు తప్ప వాళ్ళ గ్రంథాల్లో అలా ఉంది అనే సంగతి వాళ్ళకి తెలియదు పాపం. మరొక విషయం ఏంటంటే వాళ్ళ గ్రంథాలు చదవకుండా కూడా వీళ్ళు చేస్తున్నారండి. ఎవరంటే ఇప్పుడు ఎవరైతే ఇందాక మీరు రోల్ చేసి చూపించారో వాళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, ఒక గ్రంథం పట్టుకొని ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రంథం పరాశర స్మృతి ఉందనుకోండి, ఇది చదవాలంటే 15 సంవత్సరాలు పడుతుంది, ఇది చదవాలంటే 30 సంవత్సరాలు పడుతుంది అని వారు చూపించడం చెప్పడంతో వీళ్ళు చదవడం చదవడానికి భయపడిపోతున్నారు.
సో భయపడటం వల్ల వాళ్ళకి అవగాహన ఉండట్లేదండి. గ్రంథాల్లో ఉన్న అవగాహన అనేది ఏంటి తెలియటం లేదు. ఇప్పుడు కృష్ణుడి కోసం ఆల్రెడీ మనం భాగవతంలో మనకి చాలా క్లియర్ గా ఆయన వెనం తీసి తినడం, అలాగే వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు కొన్ని క్రియలు చేయడం అనేది మనకి భాగవతంలో కనబడుతుంది. అంటే అవన్నీ తెలుసుకుని కొంత రచయితలు సినిమాలు తీశారు. సినిమాలు తీసి సనాతన ఆయన సనాతన ధర్మ రక్షకులుగా పిలుచుకునే వాళ్ళు స్త్రీల చీరలు ఎత్తుకుపోతుంటే అది అవమానకరంగా చూడకుండా యాదవులందరూ వాళ్ళ వాళ్ళ బట్టలు ఇప్పేసి పిల్లలు నిడిచిపెట్టేసి కృష్ణుడి దగ్గరికి పరిగెట్టారు అంటే అది అవమానకరంగా చూడకుండా మీరేదో వాళ్ళ పుస్తకంలో నుంచి చదివితే అది అవమానం అంటున్నారు, దానికి కారణం ఏమింటారు? అది అదేనండి, అదే నేను చెప్తున్నాను సార్. అవగాహన లేకపోవడం అంటే వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళకి పర్టికులర్గా అవగాహన లేకపోవడం వల్ల, అంటే ఇప్పుడు సడన్ గా మనం వచ్చి ఇవి చూపించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఎప్పుడు మేము వినలేదే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ సినిమాల ద్వారా వాళ్ళు కొంచెం అవగాహన రావచ్చు, వచ్చి ఉండొచ్చు, కానీ ముందు మాత్రం వాళ్ళకి అవగాహన లేదండి. కనుక అవగాహన లేకపోవడం వల్ల ఈ దొంగ అనే పదాన్ని మనుషులు చూసి ఇచ్చేస్తున్నారు. యాక్చువల్లీ ఎత్తుకెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే, అసలు చీరలు ఎత్తుకెళ్ళిపోయాడు అనే పదం పడగానే మనకి ఏమర్థం అవుతుంది? ఎత్తుకెళ్ళిపోవడం అనే పదం దేనికి వాడతారు అసలు? మామూలుగా అప్పుడు చెప్పు, మామూలుగా చెప్పినప్పుడు ఇక ఎత్తుకెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటంటే దొంగతనం చేశాడు, చాటుగా వచ్చి ఎవరికి కనబడకుండా ఎత్తుకెళ్ళిపోయాడు అనే పదం ఎప్పుడైతే వాడబడిందో వాళ్ళ గ్రంథంలో, ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటాం మామూలుగా మన భాషలో ఏమంటాం? దొంగ అంటాం. అంత అంత మాత్రం మనం కృష్ణుని దొంగ అన్నట్ట, దొంగ అంటే కించపరచినట్ట కాదు కదా. కనుక మన గ్రంథాల నుంచి చూపిస్తున్నాం, ఇదిగో ఇలాగ ఎత్తుకెళ్ళిపోయాడు, దీన్ని ఏమంటారు? దొంగ అంటారు కదా అని మేము చూపిస్తున్నాం. అంటే అది కూడా ప్రశ్నిస్తున్నాం అంతే. దానికి మీరు ఏమని చెప్తున్నారంటే మనుషులు చూసి వీళ్ళు దొంగ అన్నారు కదా ఆ మా పదాన్ని పట్టుకుంటున్నారు, కానీ వాళ్ళ గ్రంథాల్లో ఇలా చూపిస్తున్నారనే పదం వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. దానివల్ల ఆయన అలాగా ఫీల్ అయ్యారేమో అని నాకు డౌట్ అండి. ఏంటి రవీంద్ర గారు నాకు అర్థం కాని విషయం తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక ఒక దేవుణ్ణి ఈ విధంగా చిత్రీకరించడం అంటే వెన్నెలు దొంగిలించేవాడు కానీ చీరలు దొంగిలించేవాడు అని ఇలా చిత్రీకరించడం అంటే ఎవరో మనుషులే రాశారు కదా ఇవి. సో ఇప్పుడు అవమానం ఎవరికి జరుగుతుంది? దేవుడికి జరుగుతుందా, మనుషులకు జరుగుతుందా, జాతికి జరుగుతుందా? నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను ఇక్కడ. అయితే ఇది మనము హైందవ సనాతన ధర్మం అని చెప్తున్న దాని ప్రకారంగా చెప్తే, నేను ఫస్ట్ అది చెప్తాను, దాని ప్రకారంగా ఏంటంటే కృష్ణుడు అనేటువంటి అతను దేవుడు, దేవుడు పరమాత్ముడు కాబట్టి ఆయన ఒక అవతారం కృష్ణావతారం. ఇప్పుడు ఈ కృష్ణావతారంలో ఆయన చేసిన చిలిపి పనులు ఇట్లాంటి పనులన్నీ ఏదైతే దొంగ వెన్న దొంగ అంటున్నారో దాన్ని ముద్దుగా అందంగా చెప్పుకునేలాగా మలిచేశారు. ఓకే, సో కృష్ణుడు అనేటువంటి పాత్రని ఒక హీరో పాత్రగా సృష్టించి, నిజం చెప్పాలంటే నన్ను అడిగితే చాలా వీళ్ళేమంటున్నారు కొంతమంది మన ముదిగొండ ప్రొఫెసర్ ముదిగొండ మాట్లాడినట్టుగా ఏది క్రీస్తు అనేటువంటి శబ్దం కృష్ణ నుంచి వచ్చింది అంటున్నాడు. నన్ను అడిగితే నేనేమంటానంటే కృష్ణు నుంచే క్రీస్తుని కాపీ కొట్టుకుంటున్నాను అంటాను. దానికి వివరాలు మనం తర్వాత ఎపిసోడ్లలో మనం నవీన్ చెప్తారు. అయితే ఇక్కడ కృష్ణుడు చేసినటువంటి అంటే క్రీస్తు నుంచి కృష్ణుని కాపీ కొట్టుకుంటున్నారా, కృష్ణుడి నుంచి క్రీస్తుని కాపీ కొడుతున్నారా, ఏంటి మీరు క్లారిటీ చెప్పండి. క్రీస్తు నుండి కృష్ణుని కాపీ కొట్టుకున్నారు. ఓకే, ఇది తర్వాత. క్రైస్ట్ అంటే గాడ్ ఇన్ పర్సన్, ఆ క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్స్ కాదు, కాన్సెప్ట్. ఓకే, కొన్ని విషయాలని చాలా విషయాలని వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు పరమగీతం, బైబిల్లో ఉన్నటువంటి పరమగీతముని కాపీ కొట్టే క్రమంలోనే కృష్ణుని యొక్క రాసలీలని ఇక్కడ పెట్టేసుకున్నారు. అయితే బైబిల్లో ఉన్నటువంటి పరమగీతం అనేటువంటిది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది, కానీ రాసలీలలు అనేటువంటివి ఆధ్యాత్మిక సంబంధమైనట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ కాదని మనము భాగవతం చదివితే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఉదాహరణకు ఒకటే మాట చెప్తాను, నేను చెప్పి నవీన్ గారికి ఇస్తాను. దశమస్కందంలో పోతన రాసినటువంటి భాగవతంలో చెప్తున్నాను నేను, 1088వ పద్యంలో ఏమని ఉంటుందంటే, కృష్ణుడు గోపికలతో సల్పుతున్నటువంటి ఈ రాసక్రీడను చూసినటువంటి గంధర్వులు, యక్షులు, కిన్నెర, రకరకాల దేవతలు వీళ్ళందరూ చూసేట వాళ్ళు కూడా కామపీడితులైనారట. అంటే వాళ్ళు కూడా సింపుల్ చెప్పాలంటే టెంప్ట్ అయిపోయారు. సో ఇప్పుడు కృష్ణుడు సల్పినటువంటి ఈ రాసక్రీడ ఆధ్యాత్మికం ఎలా అవుతుంది? అది నాదో ప్రశ్న. అంటే నేను ఇక్కడ నేను నా ప్రశ్న అంతా కూడా ఏంటంటే, రవీంద్ర గారు, నా ప్రశ్న, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ స్టోరీ. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే గంగాధర్ చందా గారు, ఎస్, వీరు
గౌరవ ఇన్స్పెక్టర్ మన తెలంగాణలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో గౌరవ ఇన్స్పెక్టర్ 179/2020 అనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీరికి. అలాగే మనం ఇంతకుముందు చూసినటువంటి టి వినయ్ కుమార్ గారికి, అంటే వీరిద్దరు పోలీస్ అధికారులు, వీళ్లకు తెలియనటువంటిది ఏముంటుంది ఈ విషయాల్లో? ఆ ఉద్దేశంతో నేను ఏమడుగుతున్నానంటే, ఇక్కడ 153A సెక్షన్ ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి అనేది నా ప్రశ్న. 153A కానీ 506, 509 ఐపీసీ సెక్షన్లు ఏవైతే మనం పెట్టారో, అంటే ఒకరిని అవమానించినట్లు, ఒక దేవుణ్ణి అవమానించినట్లు, ఒక ఒక సమాజాన్ని అవమానించినట్లు, ఇద్దరి మధ్యలో విభజన తీసుకొచ్చేట్లుగా, గొడవలు జరిగేట్లుగా చేసేది. అంటే ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు చేస్తున్నారని మీరు చెప్తున్నారా, దేవుళ్ళే చేశారని చెప్తున్నారా, దేవుళ్ళని కూడా అవమానించారు వీళ్ళని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? ఆ దేవుళ్ళు గనక నిజమైతే ఆ దేవుళ్ళే చేసినట్టు, లేదు వారు కల్పిత పాత్రలు అయితే ఆ రచయితలు చేసినట్టు. సో మొత్తానికి ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ ఉండిందంటే ఆ గ్రంథాల్లో ఉంది. సో ఇప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలనే మనం చెప్తున్నాం. అది మనం కూడా ఎందుకు చెప్తున్నాము, వారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి సరే మీ ప్రశ్నకు మేము ఆన్సర్ చెప్తాం, బైబిల్ నుంచి చెప్తాం. కానీ అట్ ద సేమ్ టైం మేము కూడా కొన్ని మీ గ్రంథాల నుంచి ప్రశ్నిస్తాం, చెప్పండి అని అడిగే క్రమంలో ఇదంతా స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు మనల్ని ఏమైనా అడగొచ్చు కానీ మనం అడగకూడదు. మనం అడిగితేనేమో కేసులు పెడతారు, వాళ్ళు అడిగితేనేమో మనము కేవలం సమాధానం, మన సమాధానం మాత్రమే చెప్పాలి. సో కాబట్టి వీరికి ఇవేమి కనబడవు, వారి గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విషయాలు ఏవి కూడా వారికి కనబడవంటే తెలుసు, చూసి కూడా పక్కన పెట్టేస్తారు దాన్ని. అందంగా దేవుడు కదా, దేవుడు ఏమని చేస్తాడు. ఒకసారి ఒక ఆయనతో నేను మాట్లాడాను, హిందూ సహోదరుడే, ఆయన కొన్ని విషయాలు మాట్లాడితే ఏమన్నారంటే, ఆ దేవుడు ఆయన ఇష్టం ఏమని చేస్తాడన్న. ఇంకోటి మా ఈ భాగవతంలో ఏమనుంది, దేవుళ్ళు ఏం చేసినా తప్పు కాదని ఉంది. కాబట్టే వారి క్రియలను మనం అనుసరించొద్దు, కేవలం వారి మాటల్ని ఏవైతే చేయమని చెప్తారో అవే అనుసరించాలని కూడా రాసుకున్నారు. సో ఇప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళే రాసుకున్న దానికి, వాళ్ళు రాసుకున్నారు అంటున్నారు మీరు, నాకైతే కొంచెం నాకు ఎక్కడో ఏదో తగులుతా ఉంది. వాళ్ళు రాసుకున్నారంటే ఎవరు రాసుకున్నారు, ఏమంటారు? ఇప్పుడు రవీందర్ గారు మాట్లాడుతున్నదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పబ్లిష్ అయిన పోతన భాగవతంలోని విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి, తిరుమల తిరుపతి దేవస్థానానికి పీఠాధిపతిగా ఉన్న చిన్నజార్ స్వామి గారు బాధ్యత వహించాలా? ఇటువంటి సాహిత్యం సమాజంలోకి విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానము. ఇంకొక విషయం చెప్తాను, వెన్న దొంగ లేకపోతే దొంగతో పోల్చినందుకు అంత గింజుకుంది కదా ఆవిడ గారు, కరాట కళ్యాణి గారు. మరి అశూచి అంటే అర్థం ఏంటండి? తెలుగులో అశూచి అంటే అర్థం ఏంటి? కృష్ణుణ్ణి అశూచిగా వాళ్ళు రాశారు గ్రంథంలో. శ్రీ విష్ణు మహాపురాణంలో యదువంశ విస్తారంలో కృష్ణుడే స్వయంగా చెప్తున్నట్లు, అశూచి అయి ధరించిన ఇది ఆ ధరించినవని చంపును, ఇందువలన 16,000 మందిని పెండ్లాడిన నేను దానిని ధరింప అసమర్థుడను. అంటే కృష్ణుడే స్వయంగా నేను అశూచిని, అంటే అశూచి అయి ధరించిన శమంతకమని స్టోరీ ఇది, నేను అసమర్థుడను, నేను అశూచి అయి ఉన్నాను. ఎందుకు అశూచి అయి ఉన్నానంటే 16,000 మందిని పెండ్లాడి ఉన్నాను కనుక అని. ఇదొక పక్కనైతే, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాస్తుంది ఏంటంటే, వీళ్ళు ఏదైతే అది రాసలీల అని చెప్తున్నారో, రాసలీల కాదు, అక్కడ రతిక్రీడ జరిపినాడు కృష్ణుడు అని చెప్పేసి స్పష్టంగా రాసినారు వాళ్ళు. ఇప్పుడు మరి కేసు పెడితే ఎవరి మీద పెట్టాలా? తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతినిధిగా ఉన్న చిన్నజీఆర్ గారి మీద పెట్టాలా? ఆయన ఆధ్వర్యంలో ఆయన పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఇటువంటి సాహిత్యాన్ని బహిష్కరించకుండా ఇటువంటి సాహిత్యాన్ని ప్రజలలోకి పంపిస్తున్నప్పుడు ఆయన బాధ్యత వహించాలా? ఇప్పుడు మన వాళ్ళు జరుగుతుంది ఆ గ్రంథాలనే కదా, తిరుమల తిరుపతి దేవస్థానం పబ్లిష్ చేసింది కాబట్టి అథెంటిక్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు బాధ్యత ఎవరు వహించాలా? ఈ సాహిత్యాన్ని ప్రజలకు పంపించేందుకు బాధ్యత వాళ్ళ కదా వహించాల్సింది. చదివినోడు బాధ్యత వహిస్తాడా? ఓకే ఓకే. ఇప్పుడు నేను చదువుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పోతన భాగవతము, ఈ విధంగా రాశారు, ప్రాణేశ్వరం తెలిస్తే ప్రాణం మీదకి వస్తుంది, క్షీణపతికి తెలిస్తే శిక్షిస్తాడు, మామకు తెలిస్తే మను తెగదెంపు అవుతుంది అని రాస్తూ ఈ గోపికలు ఈ 16,000 మంది భార్యలు ఎవరో అదొక పక్కన పెడితే, ఈ 16,000 మంది గోపికలతో ఏదైతే వనంలో క్రీడ రతిక్రీడ జరుపుతారో వీళ్ళందరికీ భర్తలు ఉంటారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, సభ్య సమాజంలో చదువుతున్నవాడు ఏమనుకుంటాడు, పక్కింటోడు పిల్లలంతా పడుకుంటున్నాడు అంటే వ్యభిచారం చేస్తున్నాడు అనుకుంటా, లేకపోతే అదేమన్నా లోకకన్యాణం కోసం చేస్తున్న వ్యవహారంగా చూస్తారా? అయితే కృష్ణుడు ఇక్కడ ఇంకో మాట కూడా అంటాడు, ఏమంటాడంటే, నేను నా మాయ ద్వారా మీరు మీ భర్తల పక్కనే ఉన్నట్టుగా మీ భర్తలకు భ్రమింపజేస్తానని కూడా చెప్తాడు.
ఓకే సో ఇదంతా ఇది ఇదంతా మీరు పుస్తకాల్లో నుంచి చదువుతూ ఉన్నారు సరే బాగానే ఉంది కానీ గంగాధర గారికి అది ఒకవేళ మీ మీద 153 506 509 పెట్టాలనిపిస్తే మీరు ఏమంటారు ఫస్ట్ ఆయన నేను ఇదే అంటున్నా పోలీస్ వాళ్ళు ఒక మతానికి పక్షపాతంగా వహించి ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 అతిక్రమించి వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా తమ విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వీళ్ళని విధుల్లోంచి తొలగించే కార్యక్రమాని కోసం మనము ముందడుగు వేయాలా దానికోసం గలమెత్తాలా ఎందుకంటే గ్రంథాల నుంచి మాట్లాడుతాం ఇంకొక గ్రంథం చెప్తాను వాల్మీకి రామాయణము పుల్లల శ్రీరామచంద్రు రాశారని చెప్తున్నారు కదా అదే వాల్మీకి రామాయణంలో అరణ్యకాండ 3:63 ఒకటి నుంచి 4 శ్లోకాలు చెప్తే రాముడు తలబట్టుకుని ఏడుస్తూ ఉంటాడు నేను గత జన్మంలో చేసిన పాపను బట్టి ఈ జన్మంలో కర్మలు అనుభవిస్తున్నాను అని చెప్పేసి దేవుడనే వాడికి బాధ ఎందుకండి దేవుణ్ణి అంత హీనాతి స్థితిలో చూపిస్తుంది మీరు కదా ఒక పాపాత్ముడిగా చిత్రీకరించి రాసింది మీరు కదా రాయటం కాదు గత జన్మలో ఏం చేశారా బాబు అంటే మనకు శివపురాణంలో రాస్తారు ఇది శైవులు వైష్ణవులు వాళ్ళకు వీళ్ళకు పడదు ఈ శైవులు ఇక్కడ విష్ణువుని ఏం చిత్రీకరిస్తున్నారు ఒక రేపిస్ట్ గా చిత్రీకరిస్తున్నారు శివపురాణము సెక్షన్ 3 చాప్టర్ 22 శత్రుద్ర సంహిత 45-46 శ్లోకాలు స్పష్టంగా అక్కడ విష్ణు తులసి యొక్క భర్త రూపంలో పోయి తులసిని రేప్ చేసినట్టు రాస్తున్నారు వాళ్ళను అరెస్ట్ చేయాలా ఎందుకు ఈ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాహిత్యాన్ని ఈరోజు మన యూట్యూబ్లో పోరాటం చేస్తున్న వాళ్ళు మాట్లాడతానికి కారణం ఏంటి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు హమరా హమరా ప్రసాద్ అనే అతను వరప్రసాద్ రాష్ట్రీయ ఏదో దళాన్ని పెట్టేసుకున్న అతను ప్లస్ అతను మాట్లాడుతున్నా లేకపోతే అతను ప్రశ్నిస్తున్న ప్రశ్నలన్నిటికీ ఇక్కడి నుంచి సమాధానం చేసుకోవాలి వాళ్ళు వీళ్ళేం చెప్తున్నారు అరే బాబు మా గ్రంథంలో ఆ విధంగా లేదు మా గ్రంథంలో యేసు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కాను అని నిరూపించడానికి సవాల్ విసిరినాడు కాకపోతే మీ గ్రంథాలలో దేవుడే నేను పాపిని నన్ను ఏం చేయమంటావు నేనే నా పాపకర్మను అనుభవిస్తున్నాను రాసుకున్నారా బాబు అని చెప్తుంటే అది వాళ్లకు తప్పు అవుతుంది ఎందుకు తప్పు అవుతుందంటే హిందూ సమాజం గమనించాలా ఇవన్నీ పుక్కటి పురాణాలు కాలక్షేపానికి రాసుకున్నారు మీకు అసలు చదువే మీరు లేవనెత్తే మాట మా పురాణాల గురించి ఉంది కాబట్టి నేను విజయ్ కుమార్ గారితో ఆఖరి ప్రశ్న అడుగుతాను విజయ్ కుమార్ గారు చెప్పండి సార్ ఈ ప్రశ్న మీరు భూత పురాణాలు అని మీరు కానీ లేకపోతే హనీ జాన్సన్ గారు కానీ ఎందుకంటే మీరు కూడా ఈ కేసులో ఒకనొక నిందితుల లిస్టులో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు మీరు ఏవన్గా ఉండి ఇప్పుడు వెంటనే రాత్రికి మీరు ఏవన్గా కాకుండా దాని ఏమంటారు హనీ జాన్సన్ గారు ఏమన్నా అయిపోయారు దానికి కారణాలు ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అనే కుట్ర ఏమైనా ఉందా అని కూడా ప్రజలు చూస్తున్నారు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఆఖరి ప్రశ్నలో మాట్లాడదాం ఇది సబ్జెక్టుకు సంబంధించి ఆఖరి ప్రశ్న మీరు ఇంతకు ఏమంటారు ఇక్కడ భూత పురాణాలు భూతు భాగవతం అని అన్నాడు అని అంటున్నారు ఇంతకు మీరు ఒకవేళ భూతు అన్న పదం వాడారా లేకపోతే అసలు భూతు పెట్టిన వాళ్ళని పట్టుకోవాలంటారా ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఇంతకు సార్ నేను ఒక వీడియో మాట్లాడుతూ ఆ వీడియోకి థంబ్నైల్గా ఒక పేరు పెట్టాను ఏంటి అని అంటే అది నా యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది నేను డిలీట్ చేయలేదు భోగం కళ్యాణి భూత భాగవతం అని పెట్టానండి హిందూ గ్రంథాల భూత భాగవతం అని పెట్టలేదు పురాణాల భూత హైందవ ప్రామాణిక గ్రంథాల భూత పురాణాలని నేను పెట్టలేదు ఒక మనిషిని ఉద్దేశించి మాత్రమే నేను పెట్టాను ఎందుకు అని అంటే ఆమె ఒక మహిళ మాట్లాడకూడని భూతులతో గౌరవప్రదమైన దేవుని సేవకులను నోటికొచ్చినట్టు మాట్లాడింది కనుక ఆమె నోట భూత పురాణం సహజంగా భూతులు మాట్లాడేవన్నారా ఏంట్రా భూత పురాణం మీ మాటలు కంక్లూడ్ అయిన వెంటనే నేను కళ్యాణి గారు మాట్లాడిన భూతుల సాంస్కృతిక కార్యక్రమం ఒకసారి ఇప్పుడు వేస్తాను చూడండి మీరు మాట్లాడుతూ ఉండండి ఆ ఈలోగా టెక్నికల్ బృందం వాళ్ళు ఆ వీడియో రెడీ చేస్తారు ఓకే సార్ ఆమె ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో క్రైస్తవ సేవకులను ఉద్దేశించి క్రైస్తవ స్త్రీలను ఉద్దేశించి ఎలాంటి మహిళ మాట్లాడకూడని భయంకరమైన భూతులు మాట్లాడిందో దానికి సమాధానం ఇచ్చాము గనక దానికి సంబంధించిన వీడియోకి నేను పెట్టిన పేరు భోగం కళ్యాణి భూత భాగవతం అని పెట్టాము లేదా భోగం కళ్యాణి భూత పురాణం అని వాళ్ళు అనుకున్నారేమో భాగవతం అని పెట్టాను నేను భోగం కళ్యాణి అని నేను ఎందుకు అన్నానంటే మా ప్రాంతం నేను చెప్పాను మరలా చెబుతున్నాను మా ప్రాంతంలో నాటకాలు వేసేవారిని భోగం వారు అంటారు కనుక ఆమె సినిమా యాక్టర్ ఆ సినిమాలో కూడా ఆమె వేసిన క్యారెక్టర్లు అన్ని సభ్య సమాజాన్ని పాడు చేసే క్యారెక్టర్లే తప్ప మంచి క్యారెక్టర్లు కాదు గనుక ఆమె పరిశుద్ధులైన క్రైస్తవులను క్రైస్తవ సేవకులను నోటికొచ్చినట్టు మాట్లాడింది గనుక
నేను ఆమెను ఖండిస్తూ మాట్లాడే వీడియోకి పెట్టిన తమ్ముళ్ళు తప్ప పురాణాల కోసం గానీ ఆ వీడియో వేస్తాను వినండి వెయిట్ ఓకే సిలువులు వేయించుకోండి అందరూ గొర్రెనా కొడకల్లారా గొర్రెల్లారా గొర్రెనా కొడకల్లారా మీరు అందరూ అందరా మీ దొంగ నా కొడకల్లారా కొని మొహాన్ని బొట్టు మొహం ఏమి లేకుండా శ్మశానంలాగ మొహం వేసుకొని దొంగనా కొడకంటే పాపులం మేము తండ్రి అని మీరే కదా పాడుకుంటారా మీరు పాపులని పాపాలు చేసుకుని ఇంకెంతకాలం బతుకుతారా పాపారా పెళ్లి అయిపోతే పెళ్లి కాకపోతే మొగుడు వచ్చేస్తాడు మా దానిలోకి వచ్చేస్తే ఎవరినో కట్టబెట్టేస్తాం అని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు చేస్తారా అవన్నీ మా హిందువులు భరించాలా నీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి దొంగ వెళ్ళారా గొర్రె బిడ్డల్లారా గొర్రెల్లారా అర్థమైందా అదేదో వాటర్ లో ముంచేస్తారు కదా ముంచి మొహం మీద నీళ్లు చల్లేసి లేకపోతే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఏవో ఉన్నాయి మీ చాలా కథలు విన్నాలే ఆ కథలన్నీ ఇప్పుడు చెప్తే చాలా తెల్లారిపోతుంది వచ్చాను చాలా మంట వచ్చింది అనమాట వెంటనే అర్థమైందా మీ కథలు మీ హోలీ వాటర్స్ గురించి మాకు బాగా తెలుసు కానీ అవన్నీ మాకు తెలుసు వెళ్ళి ఏ గంగలో దూకండి మీరు అందరూ కలిసి అందరం కలిసి తీసుకెళ్లి కాశీ ఒడ్డులో మీ అందరికి నేను బాప్టిజం మీ బాప్టిజం మీరు ఇవ్వడం కాదు దా మా గంగామాతలు మిమ్మల్ని అందరినీ ప్రక్షాళనలో మీ పాపాలు పోతాయి రండి ఆ గంగలో మునుగుదురు కానీ క్రీస్తు పూర్వం కీర్తి క్రీస్తు శకం అన్నారు కదా మీ విజయ కుమార్ గారు ఏమంటారు ఇదే దీనికేనా మీరు ఇచ్చిన సమాధానం మీరు మ్యూట్ లో ఉన్నారండి మీరు మ్యూట్ లో ఉన్నారు సార్ ఆమె వీడియో అందరూ చూసారు ఆమె అంత ఘోరంగా ఒక మహిళ ఉండి అంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటలను ఉద్దేశించి భూత భాగవతం అని టైటిల్ పెట్టాను తప్ప నేను హైందవ గ్రంథాలను భూత పురాణాలను గాని లేకపోతే భూత భాగవతం అని కానీ నేను అనలేదు కానీ నేను చదివిన గ్రంథాలలో మాత్రం భూతులు ఉన్నాయి సార్ హైందవ ప్రామాణిక గ్రంథాల్లో వాటిని ఉద్దేశించి నేను అప్పుడు అనలేదు ఇదేంటి మళ్ళీ ట్విస్ట్ ఇస్తున్నారు ఆమె మాటలకు సమాధానం ఇచ్చాను అంతే ఏంటి మళ్ళా ఏదో ట్విస్ట్ ఇచ్చారేంటి కాదు సార్ నేను హైందవ ప్రామాణిక గ్రంథాలు చదువుతున్నప్పుడు హైందవ ప్రామాణిక గ్రంథాల్లో మహాభారతం నిండా చదవకూడని భూతులు ఉన్నాయి సార్ అంటే ఏంటది మునులు స్త్రీలను చూసి వీర్యాలు అక్కడికక్కడ కార్చేసుకోవడం కాముద్రీకులై కారిపోయిన వీర్యాన్ని కాళ్ళతో తొక్కుపెట్టేయడం కామంతో రగిలిపోవడం ఇలాంటి సందర్భాలు ఆది పర్వం నిండా కనబడతాయి సార్ మహాభారతంలో అలాగే రామాయణంలో వాల్మీకి రాశాడో లేకపోతే వాల్మీకి వచ్చిన రచయిత అయిన వాల్మీకి వచ్చిన ఆలోచన లేకపోతే మరి ఆ వాల్మీకి ప్రేరేపణిచ్చిన ఆ వ్యక్తి అలా పొందు బయలుపరచడం తెలియదు కానీ తల్లి సీతమ్మ గారిని వర్ణిస్తూ భయంకరంగా వర్ణించారు సార్ రామాయణంలో అంటే మీకు మీరు 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 తల్లి సీతమ్మ గారు అని అనడంలో నాకు మీకే ఎక్కువ సీత గారి పట్ల రెస్పెక్ట్ కనిపిస్తుంది మహిళ సార్ నాకు ఆమె క్యారెక్టర్ కల్పితమో నాకు తెలియదు కానీ సీతమ్మని భయంకరంగా అవమానించారు సార్ రామాయణంలో రావణుడు శత్రువు వచ్చి ఎత్తుకుపోయే సమయంలో కూడా రావణుడు సీతను ఏ విధంగా వర్ణించాడు అది కూడా రాయవలసిన అవసరం ఏముంది సార్ అతడు రావణుడు వాళ్ళ దృష్టిలో విలన్ కాబట్టి వాల్మీకి అతను మాట్లాడకూడదు అతను మాట్లాడకూడదు సీతమ్మను ఏ విధంగా ఎంత ఘోరంగా ఆ అవయవాలను వర్ణిస్తాడు రాముడు విలపిస్తూ తన భార్య యొక్క అవయవాలను ఏ విధంగా మాట్లాడకూడని మాటలు ఇబ్బంది పడుతున్నట్లున్నారు అక్కడికి ఆపుదాంలేండి మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు లేదు అది ఇబ్బంది పడతాను కూడా వాలిడ్ రీజన్ అది ఎందుకంటే చాలా దారుణంగా వర్ణిస్తారు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్తాను సాంబశివరావు గారు ఏంటి భూత పురాణం అని అన్నారు అన్న మాట ఉంది ఇంతకు కానీ ఒక ట్విస్ట్ చెప్తూ చాలా రెస్పెక్ట్ఫుల్గా స్త్రీల గురించి అమ్మ అని మాట్లాడుతూనే విజయ్ కుమార్ గారు కానీ చదివిన పుస్తకాల్లో మాత్రం భూతే కనిపిస్తుంది అంటున్నారు మీరు ఏకీపిస్తారా పురాణాల్లో కావచ్చు రామాయణంలో కావచ్చు మహాభారతంలో కావచ్చు స్త్రీల గురించినటువంటి వివక్షత మనకి స్పష్టంగా కనపడుతుంది ఆ వివక్ష అనేది భయంకరంగా ఉంటుంది అసలు వాళ్ళ పుట్టుకే ఒక పాపపు పుట్టుకని వాళ్ళ జన్మే ఒక పాపపు జన్మని తర్వాత అసలు వాళ్ళు కామం ఆడవ మగవాళ్ళ పిల్లలు పుట్టడానికి పిల్లల్ని కనటానికే వాళ్ళని దేవుడు పుట్టించాడని ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ గోల్డెన్ ఉన్నాయి అసలు భయంకరమైనటువంటి మాటలు ఉన్నాయి స్త్రీల గురించి సో ఈ వివక్ష మరియు స్త్రీలకు వ్యతిరేకంగా ఉన్న భూతులు ఇవన్నీ మరి సహోదరి
కళ్యాణి గారికి, కళ్యాణి పడాల గారికి కనిపించలేదా, లేకపోతే కావాలనే మీరు చేస్తున్నట్లు రుద్దటం అంటారా, ఏంటి దీని వెనక? స్త్రీల విషయంలో, స్త్రీల విషయంలో కొన్ని అసలు ఇప్పటికీ కొన్ని ఆచారాలు మనం చూస్తున్నాం కదా, మనం స్పష్టంగా సమాజంలోకి వచ్చినటువంటి కొన్ని భయంకరమైనటువంటి దురాచారాలు, సతీ సాగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, మన కళ్ళ కట్టినట్టు మనం చరిత్ర అనేది స్పష్టంగా చెప్తా ఉంది. వాటికి సంబంధించి భయంకరంగా ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడిపించేటటువంటి సంఘటనలు, దేవదాసి కానీ గుళ్ళల్లో బహిరంగంగా స్త్రీలను పెట్టి వాళ్ళతో ఎవరైనా సరే విచారం చేసేటటువంటి ఒక తత్వం కానీ, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు చెప్పండి. అంతెందుకు వాళ్ళ దేవాలయాల మీద వారి ఏదైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళు నమ్ముతున్నటువంటి ఆ దేవుడి యొక్క గుడి దేవాలయాల మీద భయంకరమైనటువంటి బొమ్మలు, ఒక జంతువుతో కూడా సెక్స్ చేస్తున్న మనుషులు జంతువులు సెక్స్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి భంగిమలు, ఒక స్త్రీతో నలుగురు వ్యక్తులు సెక్స్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి భంగిమలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కల్పించి చెప్పేటటువంటి మాటలు కాదు. ఒకసారి ఇంటర్నెట్లో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, దేవాలయాల మీద బూతు బొమ్మలని పుస్తకమే రాశాడు తాపి ధర్మారావు గారు, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకున్నాయని. మరి ఇవన్నీ ఎందుకున్నాయి? ఇప్పుడు ఈ ఉలిక్కి పడే వాళ్ళంతా కూడా వాటికి సమాధానం చెప్పాలి కదా. మనం అనేది ఏముంది ప్రత్యేకం, మనం అనాల కళ్ళ ముందు ప్రాక్టికల్గా ఆధారాలు కనపడతా ఉంటే వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? కాబట్టి ఇలాంటివన్నీ బోల్డెన్ విషయాలు ఉన్నాయి పురాణాల్లో కానీ, రామాయణంలో కానీ, మహాభారతంలో స్త్రీలను కించపరుస్తూ ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి విషయాలు. ఉదాహరణకు నేను చెప్పాను కదా ఇంతకుముందు, మత్స్య పురాణంలో ఇంతకుముందు వీడియోలో మనం చూసాం కళ్యాణి గారు, అలాగే నిన్న వీడియోలో చూసాం కటారి గారు, వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న మాటలు కూడా కొంచెం అసభ్యతను ఎక్కువ చూపిస్తున్నాయి. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా కనిపిస్తుంటాయా మీరు చదివే పుస్తకాల్లో? అంతకంటే కూడా మాటలున్నాయి, చదవటానికి ఇబ్బందిగా ఉందా? చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తాను, మన భాషలో చెప్తాను, పుస్తకాల్లో ఉన్న భాష ఉన్నది చెప్పడానికి నాకు ధైర్యం లేదు కానీ నాకు నోరు రావట్లేదు. అంటే ఇక్కడ గౌరవ ఇన్స్పెక్టర్ గంగాధర చందా గారికి, అలాగే గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ గారా, వారికి కూడా అర్థం కావాలి కదా. టి వినయ్ కుమార్ గారికి మీరు పుస్తకంలో నుంచి చదువుతున్నారా లేకపోతే సొంత వ్యాఖ్యానం చెప్తున్నారా అనేది? అంటే ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చూడండి ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, స్త్రీలను మా గ్రంథాలు కించపరిచిందని చెప్తున్నారని చెప్పేసి ఏదో అభియోగం ఒప్పింది ఆవిడ. కానీ వాళ్ళ గ్రంథాలను రాసుకుంటారు స్త్రీ కేవలము సెక్స్ కోసమే అని చెప్పేసి, ప్లస్ పిల్లల్ని పుట్టించడం కోసం అని చెప్పేసి అటువంటి గ్రంథాలు ఉన్నాయి. బ్రహ్మ వ్యవర్త పురాణము 61, 22, 41 స్పష్టంగా రాస్తారు, ప్రజల హృదయాన్ని ప్రలోభపెట్టడానికే స్త్రీ. శ్రీమద్ భాగవతం 3:31-40 మాయకు ప్రాతినిధ్యము ప్లస్ పురుషులతో శారీరక కామవాంఛలు తీర్చుకోవాలనే కోరికతో సంబంధాలు పెట్టుకో అట్లాంటి ఆలోచనతో స్త్రీలు ఎల్లప్పుడూ ఉంటారు. ఇప్పుడు ఆమె అడగాల్సింది, డిమాండ్ చేయాల్సింది, ఈ గ్రంథాలను తగలబెట్టండి, ఈ గ్రంథాలను బహిష్కరించండి, ఈ సాహిత్యాన్ని సమాజం నుంచి తీసివేసేయండి. మహాభారతం 13:40 వాళ్ళు అబద్ధ కోరులు అని చెప్పి వాళ్ళే రాసుకున్నారు. అండ్ లవ్ ఆఫ్ సెక్షువల్ క్యాంపియన్షిప్ అంటే కేవలం సెక్స్ కోసము ప్రజలను పురుషులను తప్పుదో పట్టించడానికి, పురుషులను వాళ్ళ ప్రలోభ పెట్టడమో లేకపోతే వాళ్ళని మాయలో తీసుకెళ్ళటమో, వాళ్ళని తప్పుదారు పట్టించడం కోసమో లేకపోతే కేవలం పిల్లల్ని కనటం కోసమో అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలలో బోల్డ్ అంత సాహిత్యం ఉంది. వీళ్ళు ఏంటంటే 99% వీళ్ళు గ్రంథాలు చదవరు. హిందూ సమాజం ఒకటి గమనించవలసింది ఏంటంటే, వీళ్ళకు మా చదివితే భగవద్గీత ఒకటి చదువుతారేమో, ఈ అష్టాదశ పురాణాలు చదవరు, ఈ రామాయణం సంపూర్ణంగా చదవరు, మహాభారతం సంపూర్ణంగా చదవరు, ప్లస్ వాళ్ళ వేదాలు చదవరు, వేదాలను బోల్డ్ చెత్త ఉంది. ఇది మత్స్య మహాపురాణం 48:64-70 ఒక ముని చెబుతున్నాడు, రాజు తనకు పిల్లలు తన సంతానం కలగదు రాజుకి, రాజు యొక్క భార్యని ఒక ముని దగ్గరికి పంపుతాడు పిల్లలు పుట్టియడానికి. అంటే ఆ ముని బ్రాహ్మణ ముని ఏం చెప్తున్నాడు అంటే, ఆ స్త్రీకి చెప్తున్నాడు చూడండి, అంటే ఫస్ట్ ఈ బ్రాహ్మణుడు కొంచెం వృద్ధుడు కురూపి, అంటే అతని రూపం అంతా కొంచెం భయంకరంగా ఉంటది అనమాట. దానికి ఈ రాజు భార్యని పంపించినప్పుడు భార్య పోదు అనమాట, వీరే వాళ్ళని పంపించింది ఆ ముని దగ్గరికి. ఎందుకంటే అతని యొక్క రూపాన్ని చూసి లేదా అతని యొక్క పరిస్థితిని చూసి దగ్గరకు వెళ్ళలేక ఆ స్త్రీ
వేరే స్త్రీని పంపించదు. అప్పుడు ఆ విషయం రాజు తెలిసి రాజు మందలిస్తాడు, నువ్వు పిల్లలు పుట్టడానికని కదా నిన్ను ఆ ముని దగ్గరికి వెళ్ళమని, నువ్వు ఎందుకు అది మందలిచ్చినప్పుడు ఆ ముని దగ్గరికి వెళ్ళింది ఆ స్త్రీ. అప్పుడు ఆ ముని చెబుతున్నాడు తర్వాత బలి, ఇది నేను రిఫరెన్స్ మళ్ళీ చెబుతున్నా, మత్స్య మహాపురాణం 48వ అధ్యాయం శ్లోకం 64 నుంచి 75 శ్లోకాలు. తర్వాత బలి మరలా ఆ ఋషి సత్తముని అనుగ్రహింపజేసుకొని తన భార్యను చివాట్లు వేసెను, ఆమెను అలంకరింపజేసి ఋషికి అప్పగించాడు. ఎవరో రాజు తన భార్యను బాగా అలంకరింపజేసి ఋషికి అప్పగించాడు. అప్పుడు ఋషి చెబుతున్నాడు, నీవు నా శరీరమునందంతటను పెరుగు ఉప్పు తేనె పూసి అసహ్యపడక శరీరం అంతయు నాకవలెను, అప్పుడు నీకు మనస్సునకు ఇష్టులకు కుమారులు కలుగుదురు. ఏమంటున్నాడు ఈ ముని రాజు యొక్క భార్యతోటి ఎలా కలవాలంట? మీ సొంతంగా చెప్తున్నారా, సినిమాలో చూసి చెప్తున్నారా? మత్స్య మహాపురాణము 40వ అధ్యాయము ఎవరైనా చూడొచ్చు, ఇది ఈ స్టోరీ ఖచ్చితంగా ఉంటది. మత్స్య మహాపురాణము 48వ అధ్యాయము 64 నుంచి 70 శ్లోకాలు. అంటే ఇందులో దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్త్రీని వాళ్ళు అవమానిస్తున్నారని చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఇలా చేయండి అని చెప్పదలుచుకున్నారా, ఏం చెప్పదలుచుకున్నారు? స్త్రీలను చాలా దారుణంగా ఈ గ్రంథాల్లో అవమానించారు, అది నాకు బాధ కలిగి ఆ బాధ నేను వ్యక్తం చేస్తున్నాను. ఇలా చెప్పకుండా ఉండాల్సింది, ఇలా రాయకుండా ఉండాల్సింది, ఇలాంటి గ్రంథాల్లో స్త్రీల పట్ల ఇంత దారుణంగా, ఎంత దుర్మార్గం అండి. పరాయి వ్యక్తి యొక్క శరీరానికి పెరుగు ఉప్పు తేనె కలిపి ఆ శరీరం అంతా కూడా నాలుగతో నాగితే అప్పుడు అతనితో కలిస్తే పిల్లలు పుట్టిస్తాడంట ఆ బ్రాహ్మణుడు. అతను చెప్తున్నాడు ఆ స్త్రీకి. అంటే ఈ విషయాలన్నీ ఎవరు మనం సొంతంగా కల్పించవుతున్నావా? ఇంకొక భయంకరమైనటువంటి విషయం చెప్తున్నాను, ఒక్కటే ఒకటి ఉందండి అది. అది అసలు అది వినటానికి కూడా, చదవటానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. గరుడ పురాణంలో ఉంటది అనమాట. మీరు తీయండి, అలాగే రవీంద్ర గారితో ఒక మాట మాట్లాడొస్తాను. చెప్పండి రవీంద్ర గారు. ఓకే, ఇప్పుడు సంభాషణలో గారు చెప్తున్నట్లుగా వచ్చింది, నేను చదివేస్తాను. ఆ చదవండి చదవండి చదవండి. ఇది గరుడ పురాణము, గరుడ పురాణములో ఉంటది ఈ స్టోరీ. తేనె నెయ్యి పంచదారను ముద్దగా చేసి యోనిపై రాసుకుంటే భర్త మరొక స్త్రీ వైపు చూడ్డంట, ఇక తన 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 వైపు తప్ప ఇక మరో స్త్రీ ధ్యాస అనేది ఉండదు. ఏనుపై రాసుకోవాలంట, ఏంటిది తేనె నెయ్యి పంచదారని ముద్దగా కలిపి రాసుకోవాలంట. ఇది గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ స్త్రీలను అవమానించడం కాదా, ఇవన్నీ కూడా ఎంత ఘోరమైన, అంటే నేను రెండే ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంతకంటే భయంకరమైన విషయాలు అశ్వమేధ యాగంలో ఉంటాయి. చాలండి, ఇవి చాలు ఇప్పటికి. ఇంకా చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం రాసిన గ్రంథాలు కాదు, క్రైస్తవులు రాసిన గ్రంథాలు కాదు. గంగాధర్ గారికి వినపడింది చాలా. అది అశ్వమేధ యాగంలో అయితే గుర్రం చేతనే స్త్రీ సంభోగం కూడా వినిపించింది. చాలా గ్రంథాలు నేను ఆధారాలు చూపించాను. స్త్రీ దగ్గరికి వస్తాను సార్, ఇప్పుడే జానకే గారు మీ దగ్గరికి వస్తున్నాను. స్త్రీ యొక్క నైజం గురించి వాల్మీకి రామాయణం అరణ్యకాండము 45వ సర్గా 29 నుంచి 30 శ్లోకాల్లో లక్ష్మణుడు సీతతో అంటున్నటువంటి మాట, భూమిపై స్త్రీలకున్న లక్షణం ఇదే, వారు స్వభావ రీత్యా చెడిపోయిన వంకర స్వభావం, చంచల స్వభావం, ధర్మం తెలియని తండ్రి తనయుల మధ్య భేదం తెచ్చే స్వభావం కలిగి ఉన్నారు. ఇది రామాయణంలో సీతతో లక్ష్మణుడు చెప్తున్నాడు. లక్ష్మణుడు చెప్పే విషయాలకు అంత ఆథెంటిసిటీ ఉంటుందా? సరే, అయితే కృష్ణుడు చెప్పే మాట ఒకటి చూద్దాం. వరాహ పురాణము 177 17 నుంచి 22 శ్లోకాల్లో నారదునితో కృష్ణుడు అంటున్నటువంటి మాట, స్త్రీల యొక్క కామ కోరికను గురించి వారు ఎలా పాపంలో పడవేస్తారో చెప్తూ ఏమంటున్నాడంటే, ఎవరంటున్నారు? నారదుడు అంటున్నాడు. నారదునితో కృష్ణుడు అంటున్నాడు. కృష్ణుడు, ఓకే. వారికి సమయం సందర్భం, ఎవరున్నారు ఎవరైనా చూస్తారా అన్న తేడా తెలియదు. వారు చిన్న బాలికలైనా యువతులైనా వృద్ధులైనా అందమైన పురుషుణ్ణి చూస్తే వా చాలు, కోరికలతో చెలరేగిపోతారు. అది వారికి స్వాభావికం. సో సహజ సిద్ధంగానే స్త్రీ ఇలా ఉంటుందని చెప్పి శ్రీకృష్ణుడే చెప్తున్నాడు వరాహ పురాణంలో. సో ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు ఎవరిని అవమానిస్తున్నట్లు మీ ఉద్దేశంలో? ఒక మాట, ఇప్పుడు ఈ మన ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఏమన్నారంటే, హనీ జాన్సన్ గారు దేవుళ్ళని ఋషులను మునులను అందరిని అవమానించారన్నారు. అవును. అయితే ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో శ్రీరంగ మహాత్యం 7వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట చదువుతాను నేను. ఏముందంటే, సమస్త దేవతలను ఋషులను పితృదేవతలను మానవులను కామక్రోధములకు వశులైన వారే.
సో అందరు కూడా ఋషులు మునులు దేవతలు దేవుళ్ళు అందరు కూడా కామానికి క్రోధానికి లోనైన వారే అని వారి పుస్తకాలు చెప్తున్నాయి. హనీ జాన్సన్ గారు ఎక్కడ చెప్పలేదు అసలు. సో కేసు ఏమైనా పెడితే ఎవరి మీద పెట్టాలంటే ఈ పుస్తకాల మీద పెట్టాలి. ఈ పుస్తకాలు బ్యాన్ అని చేయాలి, ఆ పుస్తకాలు తప్పనని చెప్పాలి, లేకపోతే ఇవన్నీ మొత్తం తీసేయండి అని కేసు వాళ్ళ మీద పెట్టాలి. లేరు ఎట్లా ఇప్పుడు. సో ఇది నా యొక్క ఒపీనియన్ ఈ కేసు పైన. సో ఈ 153A లేకపోతే 506, 509 ఐపీసీ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వీ కులాల మధ్య మతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అవమానం చేసేటటువంటి పనులు అయితే ఉన్నాయో, అవి మనుషులు అంటే ఈ హనీ జాన్సన్ గారు అలాంటి మాటలు చదవటానికి గల కారణం ఈ పుస్తకాలు అంతే. సో ఈ పుస్తకాలనే బ్యాన్ చేయని అంటున్నారు మీరు. అంతే, సాహిత్యమే అందుబాటులో లేకపోతే చదివే దేవుడు ఇంకా. ఇంకొకటి లేవు కూడా, పురాణాలు చాలా లేవు, తెలుగులో అసలు చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఇవన్నీ ఉండడం వల్లే వాళ్ళు మెల్లమెల్లగా వాటిని పక్కన పెట్టేశారు. మత మార్పిడి చేశారా మీరు అప్పుడే చెప్పండి. యాక్చువల్గా వీళ్ళు బుక్స్లో రాసుకున్న సనాతన ధర్మం డెఫినేషన్ కూడా చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు మనము మహాభారతం తీసుకుంటే సెక్షన్ 122లో సంభవ పర్వాల్లో తండ్రి కొడుకుల మధ్య డిస్కషన్ ఉంటుంది, ఉద్దాలకుడు శ్వేతకేతు. ఒక బ్రాహ్మణుడు వచ్చి తండ్రి ఉద్దాలకుడి యొక్క భార్య అనుకుంటా పట్టపగలే తండ్రి కొడుకులు చూస్తుండగానే ఆమెను తీసుకెళ్ళిపోతాడు. ఇతని భార్యను తీసుకెళ్ళిపోయి సెక్స్ కోసం తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళినప్పుడు కొడుకు వారిస్తాడు, ఇదేంటి ఇంత పట్టపగలు ఇంత అసభ్యకరంగా నా తల్లిని తీసుకెళ్ళిపోయి అతనితో ఆమెతో పడుకుంటుంటే నువ్వేం చేయట్లేదండి అని చెప్పి తండ్రిని ప్రశ్నిస్తాడు. తండ్రి ఏమని చెప్తాడంటే, కుమార కోపం తెచ్చుకోవద్దు, ఇది మన సనాతన ధర్మము, ఎవరైనా సరే ఇలా చేయవచ్చు అని చెప్పేసి సనాతన ధర్మం గురించి అలా అక్కడ మహాభారతంలో ఆ విధంగా రాసుకున్నారు. ఇప్పుడు అది మనం ఏమని అంటున్నామా? వాళ్ళు రాసుకున్నారు సనాతన ధర్మం అంటే అది వ్యభిచారకు అని చెప్పి వాళ్ళు రాసుకుంటున్నారు. ఇప్పుడు ఒక భార్య భర్త ఉండగా భర్త ఎదురుకుండా ఇంకొక పరాయి పురుషుడు వచ్చి భార్యను తీసుకెళ్ళి ఆ భార్యతో పాటు సెక్స్ చేస్తున్నాడంటే అది వ్యభిచారం అంటామా సంసారం అంటామా? అది ఎవరు రాసుకున్నారు? వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు. ఇదేం చేస్తున్నారు అంటే మనం చదివేసరికి 99% ఈ గ్రంథాలు హిందువులు చదవరు. వాళ్ళు ఏంటంటే టైం పాస్కి వాళ్ళు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గరికపాటి నరసింహారావు గారు అది తేనె పూసి ఆహ్లాదకరంగా వినసొంపుగా ఈ కంటెంట్ని అదేదో పుణ్యం పరిశుద్ధమైన కంటెంట్ లాగా లేకపోతే అది వింటే పుణ్యం దక్కుద్దన్న టైప్లో ఇట్లా తీయగా చెవులకు ఇంపుగా వినపడే విధంగా చెప్తారు కదా. చెప్పేసరికి అసలు గ్రంథాలు ఇంత చండాలం ఉందన్న విషయం తెలియదు. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళని ప్రవచనకర్తలు సంథింగ్ ఏమంటారు, వాళ్ళు చెప్పేదే ఫైనల్ కంటెంట్ అనుకుంటున్నారు. కాదు, గ్రంథాల్లో ఇంత చండలంగా రాసుకున్నారు. ఇవన్నీ కూడా మనం చదవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే చిన్నజేర స్వామి గారు ఏర్పరిచారు ఈ పరిస్థితి. చిన్నజేర స్వామి గారు పెట్టుబడి పెట్టకుండా కరుణాకర్ సుగ్నతో సంస్థ పెట్టించకుండా ఉండి ఉంటే కరుణాకర్ సుగ్నతో పుస్తకాలు తప్పుడు పుస్తకాలు అబద్ధాలు బైబుల్లో లేని సాహిత్యాన్ని బైబుల్లో ఉన్నదిగా చెప్తూ రాయిపించిన సాహిత్యానికి వ్యతిరేకంగా అంటే అక్కడ ఒక యాక్షన్ స్టార్ట్ అయింది. యాక్షన్ రియాక్షన్ అని ఉంటుంది, అది ఏమంటే లా ఆఫ్ నేచర్. అది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ బి రియాక్షన్. ఈ రియాక్షన్ కింద వచ్చిన కంటెంట్ అంతా వాళ్ళ గ్రంథాల్లో లేకపోతే వాళ్ళ గ్రంథాల్లో ఉన్న సాహిత్యము బూతు సాహిత్యంగా ప్రజల ముందుకు తీసుకెళ్లబడుతుంది. అది బూతేమో. ఇప్పుడు నేను ఇప్పుడు ఎదుగు పరాయి పురుషుడు వచ్చాడంట తండ్రి ఎదురుగుండానే కొడుకు ఎదురుగుండానే తండ్రి యొక్క భార్యను తీసుకెళ్ళిపోయాడంట పడుకున్నాడంట ఇప్పుడు బూతు కదా. ఇప్పుడు ఇంటినోడకి ఏదైనా సాహిత్యం అనిపిస్తుందా లేకపోతే లోక కళ్యాణం కోసం జరుగుతున్న రాయబడిన గ్రంథం అనిపిస్తుందా? సో ఈ ఎమోషన్ అంటే సడన్ గా వీళ్ళకి ఏంటంటే మా గ్రంథాలు ఇంత చండాలం ఉందా. సో దీన్ని కవర్ చేసుకోవటానికి వీళ్ళు రియాక్షన్లు ఏవైతే ఈ నిజాలు బయట పెడుతున్నారో అవి బయట పెట్టబడకుండా వాయిస్ నొక్కేయాలా అన్న ప్రయత్నంలోనే ఈ పోలీస్ అధికారులు పక్షపాతంగా ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 అతిక్రమిస్తూ ఒక మతానికి వంతపాడుతూ వాళ్ళే స్వయంగా కేసులు నమోదు చేయడం అనేది మనము బ్రాహ్మణ స్వామ్యంలో ఉన్నాము ప్రజాస్వామ్యంలో లేము అని ఖచ్చితమైన సందేశం ఇస్తున్నారు వాళ్ళు. ఓకే జానకోయ్ గారు, జానకోయ్ గారు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ ఒక ఎత్తు అయితే మనం ఒకవైపు క్రైస్తవాన్ని విమర్శించే వాళ్ళు, క్రైస్తవులను కుక్కల్లాగా చంపేస్తాం తలనరికి చంపేస్తాం అనేవాళ్ళు, రాజ్యాంగాన్ని విమర్శించేవాళ్ళు, అంబేద్కర్ని విమర్శించేవాళ్ళు, వాళ్ళు రాసినటువంటి రాతలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు క్రైస్తవులను తిట్టేవాళ్ళు, క్రైస్తవ పాస్టర్లను తిట్టేవాళ్ళు, వాళ్ళ రాతలు వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు హనీ జాన్సన్ గారిని అరెస్ట్ చేసినటువంటి ఘటన మనకు తెలుసు, వారిని విడుదల చేయాలి అని బయటికి క్రైస్తవులు
క్రైస్తవ సంఘాలు బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారు, వాళ్ళు రోడ్డు ఎక్కారు, అది మనం చూస్తున్నాం. ఇదంతా చూసిన తర్వాత మీరు విశాఖపట్నంలో నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కాబట్టి మరి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కానీ ఆయన తీసినటువంటి సినిమాల్లో కానీ ఎక్కడ లైన్ క్రాస్ అవ్వలేదు, గ్రంథాల్లో ఉన్నవే ఆయన చెప్తున్నారు అన్నది మీ స్టాండ్ కాబట్టి ఇంతకు మీరు ఏం చేయబోతున్నారు? 24వ తారీఖున ఒక నిరసన ప్రదర్శన చేయబోతున్నామండి విశాఖపట్నంలో. 24వ తారీఖున 9:30 జీవీఎంసీ దగ్గర నిరసన చేయబోతున్నాం ఆయన కోసం, మనీ జాన్సన్ గారి కోసం నిరసన చేయబోతున్నామండి. దీన్ని పెద్ద ఎత్తున మేము తీసుకెళ్ళబోతున్నాం. మొత్తం క్రైస్తవ సమాజం, పాస్టర్స్ అందరూ కూడా ఏకమయ్యారు. ఇంత ఇంత పెద్ద ఐక్యత నిజంగా నేను ఎప్పుడూ చూడలేదండి. అంటే ఈ ప్రపంచం ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఏరియాలో నుంచి సేవకులు వస్తూ ఉన్నారు. ఇదొకటి ఇదొకటి. తర్వాత ఆయన పెట్టిన కేసు నేను చెప్పాలనుకున్నాను. ఇందాక నవీన్ గారు ఒక మాట అన్నారు, వారు మిగతా గ్రంథాలు ఏవి కూడా చదవరు కానీ భగవద్గీత ఖచ్చితంగా చదువుతారని అన్నారు ఆయన. ఓకేనా? కొన్ని భగవద్గీత చదువుతున్న వారికి నా సలహా ఏంటంటే, భగవద్గీత 7వ అధ్యాయం 11వ వచనంలో 11వ శ్లోకంలో ఒక మాట ఉంది, నేనే కామమును అని ఉంది. నేనే కామమును అని ఉంది. నా డౌట్ ఏంటంటే, ఈ గ్రంథాలన్నిటిల్లో ఉన్న కామము ఆయననా అనే ప్రశ్న ఆటోమేటిక్ వస్తుంది. గమనించాలి అంటే ఈ గ్రంథాల్లో ఉన్నవన్నీ, అంటే వాళ్ళ దృష్టిలో అండి, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న నేను చదివిన గ్రంథాలన్నీ కూడా నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ దృష్టిలో ఈ కామం అనేది తప్పే కాదండి, అర్థం తప్పే కాదు. వాళ్ళు దేవులు చేసిన తప్పు లేదు, వాళ్ళ ప్రజలు చేసిన తప్పు లేదు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే నేనే కామం అని ఆయన ప్రకటించుకున్నాడు కనుక వాళ్ళ దృష్టిలో తప్పు లేదు. ఇప్పుడు అవి మనం చూపిస్తున్నందుకు వారికి కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరు ఏది చదవటం లేదు. భగవద్గీత ఒకటి చదివినా సరే ఆ ఒక్క మొక్కకి ఆన్సర్ చెప్పినా మనకి సరిపోతుంది. కనుక ఎంత నీచంగా స్త్రీని చూస్తున్నారో ఒక రెఫరెన్స్ చదువుతాను బ్రదర్, అందరూ చదివారు కదా, నేను ఒక రెఫరెన్స్ చదువుతాను. మనుస్మృతి 9వ అధ్యాయం 19వ శ్లోకం నుంచి చదువుతాను. స్త్రీకు వ్యభిచార శీలత స్వాభావికము. ఈ విషయమై వేదవాక్యాలే ప్రమాణాలు. ఆ విధముగా చాలా వేదవాక్యాలు స్త్రీల వ్యభిచార శీలతను ప్రకటిస్తున్నాయి అని ఈ గ్రంథం చెప్తుందండి. మనుస్మృతి చెప్తుంది. దయచేసి గమనించాలి. అంటే కించపరుస్తూ, స్త్రీలను అవమానిస్తూ, స్త్రీలను శూద్రులను ఒకలా చూస్తారండి వీళ్ళు. ఏ వర్గం వారిని స్త్రీలను శూద్రులను ఒకలా చూస్తారు అన్నమాట వీళ్ళ గ్రంథాల్లో ఉన్న పరిస్థితి. పైగా వాళ్ళ దేవుడు ఏమని ప్రకటించాడంటే, నేనే కామమును అని ప్రకటించాడు. కనుక ఇక్కడ ఇది చూపిస్తున్నందుకు వీరు ఆగ్రహం అయిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే హనీ జాన్సన్ గారు తన వీడియోల్లో ఎప్పుడు కూడా ఈ గ్రంథాల్లో ఉన్నవే ఈ గ్రంథాలు చూపిస్తూ, రిఫరెన్స్లు చూపిస్తూ ప్రతి వీడియో ఉంటారు. కావాలి మీరు చూసుకోవచ్చు, హనీ జాన్సన్ గారి వీడియోలు చూసుకోవచ్చు. ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా సరే గ్రంథ ఆధారం లేకుండా ఏది మాట్లాడలేదు. పైగా తీసిన సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ అని వీళ్ళు ఎంతో బాధపడిపోతున్నారు కదా, అవి కూడా గ్రంథాధారాల్లో నుంచే తీసి చూపించారు తప్ప సొంతగా ఏది లేదండి. సొంతగా ఏ వీడియో, ఏ క్రైస్తవులు కూడా రెండు రాష్ట్రాల్లో ఏ క్రైస్తవుడు కూడా గ్రంథ ఆధారం లేకుండా ఏ వీడియో చేయలేదు. కానీ ఈ క్రైస్తవ్యం ప్రశ్నించే వారు కొందరు ఉన్నారు, వీరు మాత్రం వక్రీకరణ మనం చేస్తారండి బైబిల్ని. ఏమండి, వాళ్ళు భగవద్గీత క్లాసులు పెట్టట్లేదు, మనుస్మృతి క్లాసులు పెట్టట్లేదు, మహాభారత క్లాసులు పెట్టట్లేదు, రామాయణ క్లాసులు పెట్టట్లేదు. రీసెంట్గా ఒక ఆయన రామాయణ క్లాసులు మొదలు పెట్టాడండి. మొదలుపెట్టి మరి ఎలా మాట్లాడుతున్నాడంటే మరి అయోమయంగా మాట్లాడుతున్నారండి. ఆయన ఏమైనా స్టార్ట్ చేశాడంటే, మిగతా వాళ్ళందరూ తప్పు చెప్తున్నా నేనే కరెక్ట్ చెప్తున్నాను అండి. వాళ్ళు వాళ్ళకే, మిగతా స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద స్వామీజీలు ఎవరైతే వ్యాఖ్యలు చేశారో అందులో కూడా క్రైస్తవులకు ప్రస్తావనే అంతా క్రైస్తవ భజనే ఉంటుంది దాంట్లో. అది చూడండి, అంటే ప్రపంచం తెలియకూడదండి, వాళ్ళ సాహిత్యం ప్రపంచానికి తెలియకూడదు. కానీ ఆ పుస్తకాలు అలా ఉండాలి, లారీడు పుస్తకాలు ఉన్నప్పటికీ అవి అలా ఉండాలి తప్ప, షోకేస్లో ఉండాలి తప్ప, ప్రపంచానికి తెలియకూడదు, నిజాలు తెలియకూడదు అనే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఇందులో అన్ని అయ్యే ఉన్నాయి, ఇందులో వాళ్ళకి తప్పులుగా అనిపించవు. అంటే వీళ్ళు రాసుకున్న గ్రంథాలు ఎలా ఉంటాయండి, సమాజంలో ఈక్వాలిటీ అనేది ఉండదండి, రాదు అసలు. ఆ 4 వర్గాలుగా డివైడ్ చేశారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు, అలాగే దాని తర్వాత వచ్చే చండాలు కానివ్వండి, ఇలాగా 5గా వీళ్ళు డివైడ్ చేసుకుని మరి వాళ్ళే రాసుకున్న గ్రంథాలు ఇవన్నీ కూడా అన్ని మొత్తం అన్ని గ్రంథాల్లో ఈ 4 ప్లస్ ఇంకో వర్ణం కనబడుతుంది, ఈ వర్ణాలు కనబడతాయండి.
ఇవే కనబడతాయి. కనుక ఆయన కేసు పెట్టాలనుకుంటే ఎవరైతే పోలీసు ఆయన ఉన్నారో ఆయన కేసు పెట్టాలనుకుంటే ముందు ఆయన వాళ్ళ గ్రంథాలను చదివి దాని మీద కేసు పెట్టాలి. హన్నీ జాన్సన్ గారు ఏం చేశారు, మీరు ఎఫ్ఐఆర్ సంఖ్య 1524 స్త్రీ డ్రామా రాజ్యం అనే సినిమా పైన పెట్టిన కేసు, శ్రీ ఎన్ మోహన్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ఎస్సిఆర్పిఎస్ తెలంగాణ వాళ్ళు 1524-2020 అనే ఎఫ్ఐఆర్ సంఖ్య దీన్ని నమోదు చేసిన గౌరవ తెలంగాణలో ఉన్నటువంటి గౌరవ ఇన్స్పెక్టర్ గారు, ఈయన గారి పేరు రమేష్ భద్రంరాజు గారు, ఇన్స్పెక్టర్ గౌరవ ఇన్స్పెక్టర్ రమేష్ భద్రంరాజు గారు. ఇందులో ప్రిన్సిపల్ అక్యూజ్డ్ సీరియల్ నెంబర్ 1 అన్నోన్ అండి. అన్నోన్ అంటే తెలీదు, కేసు పెట్టిన ఆయనకు ఎవరో తెలీదు. కానీ మీరు చాలా కష్టపడి చాలా దీక్షతో హనీ జాన్సన్ గారిని, పాస్టర్ హనీ జాన్సన్ గారిని తీసుకెళ్ళి లోపల పెట్టారు. చాలా సంతోషం, బాగుంది. కానీ ఇలాంటి కేసులు కొన్ని వందలు క్రైస్తవ సమాజం వాళ్ళు పెట్టారు సార్. అక్యూజ్డ్ అన్నోన్ అని పెట్టలేదు, వాళ్ళ పేర్లు చెప్పి మరీ పెట్టాం. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ అడ్రస్లు ఇచ్చి పెట్టాం. ఉదాహరణకు ఇదిగోండి, ఇవన్నీ కేసులే. ఈ కేసులన్నీ కూడా నిన్న మేము చూపించాం, ఎఫ్ఐఆర్ల సంఖ్యలు చూపించాం, ఎఫ్ఐఆర్ సంఖ్యలు, అలాగే మీరు మాకు ఇచ్చినటువంటి అగ్నాలెడ్జ్మెంట్లు కూడా చూపించాం. కానీ మీ దీక్ష హనీ జాన్సన్ గారిని పట్టుకోవడంలో మీరు చూపించిన అన్నోన్ కేసు, అన్నోన్ అక్యూజ్డ్ పైన మీరు చూపించినటువంటి దీక్ష, మరి నోన్ కేసులు, నోన్ వ్యక్తుల పైన క్రైస్తవ సమాజం వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ పైన, అలాగే భారత రాజ్యాంగం పైన నోన్ వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ మాటల పైన మీరు చూపించేటటువంటి దీక్ష ఏమాత్రము పొంతన లేకుండా ఉందండి. భద్రంరాజు గారు, మీరు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి, తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసు శాఖకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి మిమ్మల్ని ప్రజల పక్షంగా అడుగుతున్నాం. ఇవన్నీ కూడా నివేదికలే, కలెక్టర్కి ఇచ్చిన నివేదికలు, డీజీపీ గారికి ఇచ్చినటువంటి నివేదికలు. ఈ నివేదికలన్నీ కూడా మీకు కనిపించకుండా కేవలము అన్నోన్ ఒక వ్యక్తి పైన, తెలియని వ్యక్తి పైన ఇచ్చినటువంటి కేసుకు మీరు స్పందించిన విధి విధానాలు భేషుగ్గా ఉన్నాయి సార్. మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. అయితే ఇందులో కుట్రకోణం ఎక్కువగా కనిపిస్తోంది అని క్రైస్తవ సమాజం వాళ్ళు చెప్తున్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళకి ఇందులో కుట్ర కనిపిస్తుంది అంటున్నారే, కానీ మీరు సమన్యాయం చేసిన వాళ్ళుగా కనిపించట్లేదు అని అంటున్నారు. చివరిగా విజయకుమార్ గారు మీరు వెళ్ళిపోవడానికి ముందు ఆఖరి ప్రశ్న చెప్పండి సార్. హనీ జాన్సన్ లోపల ఉండటమే మీకు మంచిదిరా బాబు, బయటికి వస్తే ఏమి, రెండో నాలో ఉన్న రెండో వ్యక్తిని చూస్తారు అంటూ కొంతమంది ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ సమాధానం? హనీ జాన్సన్ గారు బయటకు వస్తే వాళ్ళు రెండో మనుషులను చూస్తారని అని అంటున్నారు సార్ వాళ్ళ అవతల వాళ్ళ. అవునండి, హనీ జాన్సన్ గారు లోపల ఉండటమే మంచిది, అంత తొందరగా బయటకు వస్తే మాలో ఉన్న విశ్వరూపం చూస్తారు అన్నట్లుగా కొన్ని 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 వ్యాఖ్యలు. మీరేమంటారు? అంటే ఆయన చంపేస్తారా సార్, లేకపోతే ఆయన వస్తే మమ్మల్ని చంపేస్తారా, మిగతా వారిని అందరినీ చంపేస్తారా? అంటే వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు మిమ్మల్ని చంపుతారు అన్నటువంటి భయాందోళనలు మీకున్నాయా? సార్ నేను క్రైస్తవుని సార్, నేను అరెస్ట్ అయిన మరుక్షణం హనీ జాన్సన్ గారు అరెస్ట్ అయిన ఆ తెల్లవారి నుండి ఇప్పటి వరకు మాట్లాడుతున్నాను. రక్షణ టీవీ పరంగా, రక్షణ టీవీ వేదికగా నేను చెబుతున్నాను, మమ్మును మా గొంతు నొక్కాలంటే మా గొంతులో ఊపురున్నంత వరకు సమాజాన్ని ప్రశ్నిస్తాం, చైతన్యవంతం చేస్తాం, ఆలోచింపజేస్తాం, మా ప్రాణం పోయేంత వరకు సమాజాన్ని చైతన్యవంతం చేస్తాం. క్రైస్తవుడు చావుకు భయపడేవాడు కాదు సార్. అపోస్తలుడైన పౌలు గారు నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే చావు అయితే మేనన్నాడు. మేము చావడానికైనా సంతోషంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, భయపడే వాళ్ళం కాదు. కానీ ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగం పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల, చట్టం పట్ల మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. అలాంటి వారిని కఠినంగా రాజ్యాంగబద్ధంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. మేమైతే భయపడేది లేదు సార్. హనీ జాన్సన్ గారు బయటకు వచ్చిన తర్వాత అంతకు మించి ఉన్నతమైన పరిచర్య చేస్తారు. మేము మమ్మల్ని భయపెట్టి మా నోరు ముయించాలనుకుంటే అది వారి భ్రమ, వారి కలది. కానీ మేము రాజ్యాంగబద్ధంగా వెళ్తాం, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం. అలాంటి వారిని శిక్షించేదాకా మేము పోరాడకుండా విడిచిపెట్టాం. రైట్, థ్యాంక్ యూ నవీన్ గారు. మనం చివరికి ముగిద్దాం. నవీన్ గారు,
ఏమంటారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఒక ఉచ్చు లేకపోతే ఇదంతా ఒక ముగ్గు ఒక ఒక వ్యూహం అని మీకు అనిపించట్లేదా? క్రైస్తవులను రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళు ఈ విధంగా స్పందించాలి, వాళ్ళు రోడ్లెక్కాలి. ఏ విధంగా అయితే 1990లలో 89-90లలో ముస్లింలను ఏ విధంగా అయితే కార్నర్ చేశారో ఉత్తరాదిన, ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ప్రాంతాల్లో, అదే స్క్రిప్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది అని చెప్పటానికి, లేకపోతే అలా జరగట్లేదంటారా? ఏమంటారు మీరు? 2014 పూర్వం చూడండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండేది, సమాజంలో ఐకమత్యం ఎలా ఉండేది, సమాజంలో శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అందరూ కలిసిమెలిసి ఎలా ఉండేవారు అనేది. 2014 తర్వాత ఎప్పుడైతే చిన్నజీఆర్ స్వామి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్తున్న ఫండ్స్ ద్వారా ఆ ఫండ్స్ని డైవర్ట్ చేసి కరుణాకర్ సుగ్న అనే అతనితో సంస్థను పెట్టించి, ఆ సంస్థ ద్వారా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మూడు బుక్స్ అయినట్టున్నాయి, సినిమాలు మూడు బుక్స్ ముద్రింపజేసి ఆ సంస్థ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, క్రైస్తవ బైబుల్ పరిశుద్ధమైన గ్రంథంలో లేని విషయాలను ఊటంకిస్తూ, లేని విషయాలను, జాగ్రత్త వినండి, అందులో లేని విషయాలను ఉన్నవిగా చూపిస్తూ అతని ఆశ్రమంలోనే ఆ షార్ట్ ఫిలిమ్స్ తీయటానికి పెట్టుబడి పెడుతూ స్థలం ఇచ్చి సమయం ఇచ్చి అవకాశం కల్పించి చేస్తూ, ప్లస్ అమీర్పేటలో ఆఫీస్ పెట్టించి మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా చేపిస్తూ, మళ్ళీ నిన్న అతని ద్వారా మాట్లాడిపించి ఒకవేళ హానీ జాన్సన్ శిక్ష అనుభవించకపోతే నేను మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ ఏమిటది వాడి పేరు ఏదో కరుణాకర్ సుగ్న, అదర్ సైడ్ ఆఫ్ కరుణాకర్ సుగ్న చూస్తానని బెదిరింపు విషయాలు చేపిస్తూ, అంటే ఇక్కడ మీకు బ్రాహ్మణ స్వామ్యం అనేది అర్థమవట్లేదా? ప్రజాస్వామ్యం పోతుంది తెలంగాణలో, బీజేపీ ప్రభుత్వం రావడానికి బ్రాహ్మణ స్వామ్యం ఏర్పడటానికి మార్గం నిర్దేశించుకుంటున్నారు వీళ్ళు, ఒక ఎజెండా, ఒక పొలిటికల్ డ్రివెన్ ఎజెండా ప్రకారం పనిచేస్తున్నారన్న విషయం అర్థమవట్లేదా మనకి? ఇంకా దాంట్లో ముసుగేముంది, దాంట్లో దోబూచులాడేదేముంది? క్రైస్తవ సమాజం మేల్కోవాలి, ఇక్కడ ఏమన్నా మేల్కొనాల్సి ఉంది, ఎవరైనా వ్యక్తులు చైతన్యం అవ్వాల్సి ఉంది అంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవ సమాజం మేల్కొనాలా, యూపీ మరొక యూపీని తెలంగాణ తయారు చేయకుండా మనం అడ్డుపడాలా? మన హక్కులు, మనల్ని దేవుడు యాజకుడిగా రాజుగా ఎన్నుకున్నాడు, యాచకులుగా కాదు. దయచేసి యాచక వృత్తిని విడిచిపెట్టండి. ఆ ఎలక్షన్స్ టైంలో ఆ రాజకీయ నాయకుల దగ్గరికి పరిగెత్తడం, వాళ్ళని తీసుకొచ్చి సభల్లో మన చర్చిల్లో వాళ్ళతో ప్రసంగాలు ఇప్పించడం ఇవన్నీ మానేసండి. ఆ ఫెస్టివల్, స్టేట్ ఫెస్టివల్ అంటూ వాళ్ళు ఇచ్చే 200-300 చీరలు కూడా తీసుకోవద్దు, బైకాట్ చేయండి, రాజకీయ నాయకులను బైకాట్ చేయండి పూర్తిగా. మన సంఖ్య, మన బలము ఈ కులపరంగా విడిపోకుండా, కులపరంగా క్రైస్తవ్యంలో రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు, కులపరంగా క్రైస్తవ్యంలో సంస్థలు పెట్టి మేము క్రైస్తవులకు అండగా ఉంటామని చెప్తూ క్రైస్తవ పాస్టర్లను అమ్మనాబుతులు తిరుగుతున్న సంస్థలు కూడా వచ్చినాయి మన తెలుగు రాష్ట్రాల్లో. వీటన్నిటిని కాదండి, క్రైస్తవ విలువలు కాపాడుతూ, క్రైస్తవ విలువలకు అనుకూలంగా క్రైస్తవ బిబ్లికల్ దృక్పథంతో ప్రాపంచిక దృక్పథంకు వేరుగా వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని మీరు కలిసి సంఘటితమై ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ వీరందరినీ ప్రశ్నించే స్థాయికి మనం చేరుకోవాలా? ఆ విధంగా మనం సంఘటితం అవ్వాలా? ఆ విధంగా మన కార్యాచరణ ఉండాలా? మీరు ప్రదర్శన చేయటమే కాదు, ప్రదర్శన చేయడానికి ఎవరైతే రోడెక్కుతున్నారో ప్రతి ఒక్కరు ఆ ప్రదర్శన చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి, కాపీ తీసుకొని మనకు లాయర్స్ ఉన్నారు, మనకు సెల్ ఉంది, మన లాయర్ సెల్ ద్వారా మనం ఈ కేసులు ఎట్లా కదలవో, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఎందుకు అమలు కాదు తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అనేది మనం ప్రశ్నిస్తాం ప్రభుత్వాలను. ఎందుకంటే మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, రాజ్యము మన కోసము, మనకు సేవ చేయడం కోసం ఉన్న రాజ్యము, ఆ రాజ్యము రాజ్యాంగబద్ధంగా నడవాలా, ఆ రాజ్యాంగబద్ధంగా రాజ్యం నడుస్తుందా లేదా అనేది మనము ప్రశ్నించవచ్చు తప్పు జరుగుతున్నప్పుడు. ఆ హక్కు మనకుంది, రాజ్యాంగం కల్పించింది ఈ హక్కు. మీరు భారత రాజ్యాంగం చదవండి, బైబుల్ని ఇప్పటివరకు చదువుతూ వచ్చారు కదా, ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని చదవండి, మీరు ఎంత శక్తివంతులో మీకే అర్థమవుతుంది. మీరు బైబుల్ చదివి ఎంత ధైర్యవంతులు అవుతున్నారో, భారత రాజ్యాంగాన్ని చదివి అంత చైతన్యవంతులు అయ్యారనుకోండి, ధైర్యము చైతన్యము తోడైనాక వీళ్ళు ఎవరండి? యాచించుకునే స్థాయి నుంచి మీరు యాజకులుగా రాజులుగా మారుతారు, మీరు ప్రశ్నిస్తారు రాజ్యాన్ని, మీరు ఎందుకు రాజ్యాంగాన్ని అమలు పరచలేకపోతున్నారు, బ్రాహ్మణత్వాన్ని ఎందుకు అమలు పరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణ స్వామ్యం ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించే స్థాయికి ఎదుగుతారు. ఈరోజు ఇంత ధైర్యంగా ప్రశ్నిస్తున్నారంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అది, రాజ్యాంగం నాకు ఇచ్చిన మెసులుబాటు, ఎందుకంటే నేను ఓటేశాను, రాజ్యము నా కోసము, నా పరిరక్షణ కోసము, రాజ్యాంగబద్ధంగా నాకు దక్కిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రాజ్యం పనిచేయాలి. ఇక్కడ మా ప్రాథమిక హక్కులను హరిస్తూ మాకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వాతంత్రము వ్యతిరేకంగా పనిచేస్తున్న చిన్నజీఆర్ స్వామిని
మేము ప్రశ్నిస్తాం, చిరంజీవి స్వామిపై మేము కేసులు పెడతాం, మా కేసులు పెడతానికి ఎటువంటి సాక్ష్యాలు అక్కర్లేదు, ఆ అందులో ఆ సినిమాలో నటించిన ఆవిడ చెప్పిన సాక్ష్యం చాలు. మీ ఆశ్రమం ఏ విధంగా ఇచ్చారు, మత కలహాలకు అనుకూలంగా తీయబడుతున్న సినిమాలను మత కలహాలను రెచ్చగొట్టే విధంగా, సమాజంలో మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఆర్టికల్ 51A కి విరుద్ధంగా ప్రాథమిక హక్కు మీరు ఎలా విస్మరించారు? మేము ప్రశ్నిస్తాం. ఎప్పుడు ప్రశ్నిస్తాము? ఒక్క గొంతుకొక కాదు, సమూహంగా సంఘటితమై. ఆలస్యమైనా పర్వాలేదు, ఆ 5-6 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం, ఇంకొక సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాలు కావచ్చు, తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా, మేము నిలదీస్తాము. ఓట్స్ కోసం, ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు మేము నిలదీస్తాం. అప్పుడు మేము వెళ్ళము, ఎవరి దగ్గరికి వెళ్ళాము, ఎవరిని ఆశించము, మేము మా హక్కును లాక్కుంటాం, సంఘటితం అవుతాం. ఇన్ని రోజులు మాలో కూడా మోసగాళ్ళు ఉన్నారు, మాలో కూడా అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు, అన్ని మేము మేల్కొంటున్నాము, అన్ని తెలుసుకుంటున్నాము, చైతన్యం అవుతున్నాము. మేము ప్రశ్నిస్తాము, సామూహికంగా సంఘటితమై ప్రశ్నిస్తాము. ప్రశ్నించి మీరు రాజ్యాంగబద్ధంగా రాజ్యం చేసే విధంగా మేము చూస్తాము. రైట్, రవీంద్ర గారు చివరి మాటలు. ఇంతకు అవమానం ఎక్కడ, ఎవరికి జరుగుతోంది? భారతదేశ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమూహాలను విభజించేది ఎవరు, విభజించి పాలించేటటువంటి ఆలోచన ఎవరికి ఉంది? స్త్రీలకు ముఖ్యంగా ఎక్కడ గౌరవం దక్కింది, ఎక్కడ గౌరవం దక్కడం లేదు కేసుల ప్రకారంగా? ఓకే, విభజించి పాలించడం అనేటువంటిది భారతదేశంలో సనాతన ధర్మంలో మొదటి నుండి ఉన్నటువంటి విషయం. దానికి క్యాస్ట్ అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే విభజించి పాలించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంతకు మించిన ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో లేదు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిందే వీళ్ళు. అయితే ఇప్పుడు నేను బైబిల్ పరంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, బైబిల్ నమ్మినటువంటి విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ ఎవరైనా సరే సువార్తికులు ప్రేమతో సాత్వికంతో సువార్తను చెప్తారు. కానీ కొంతమంది మతోన్మాదులు రెచ్చగొట్టినందువల్ల కొంతమంది కొంచెం అగ్రెసివ్ మోడ్లోకి అనేది వచ్చారు. సో బైబిల్ ప్రకారంగా అలా కాకుండా ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు భగవద్గీతలో స్థితప్రజ్ఞత అని ఉంటుంది. స్థితప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు నాకు ఇంతవరకు ఎవరు కనబడలేదు. అయితే అలా కనబడ్డది ఎవరంటే, నాకు బైబిల్ నమ్మినటువంటి విశ్వాసుల్లో చాలామందిని నేను చూశాను. సో ఏ స్థితప్రజ్ఞత అయితే మీరు కోరుకుంటున్నారో అలాంటిది వచ్చే అవకాశమే లేదు హిందూయిజంలో. కానీ బైబిల్ నమ్మినటువంటి వ్యక్తుల్లో చాలామందిలో నేను ఆ నిశ్చలత్వాన్ని, ఆ శాంతిని, ఆ ప్రేమను చూశాను. అయితే కొంతమంది మతోన్మాదులు, నేను స్పెషల్గా నాకు చాలామంది ఫోన్ చేస్తున్నప్పుడు నన్ను అడుగుతారు, ఎందుకు మీరు ఈ వీడియోలు చేస్తున్నారు అసలు మా మతం పట్ల అని చెప్పి హైందవ సోదరులు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, మా వీడియోలు చూడండి, కరుణాకర్ సుగ్గున మొదలుపెట్టిన 2 సంవత్సరాల తర్వాత మేము మొదలుపెట్టాము. అప్పటి వరకు మేము ఒక్క వీడియో కూడా హైందవ ధర్మము కానీ వ్యక్తులపైన కానీ ఎప్పుడు కూడా చేయలేదు. ఒకటే రీజన్ ఏంటంటే, ఈ మా బైబిల్ని దూషించడము, ద్వేషించడం కారణంగా మేము అది కూడా ప్రేమతో సమాధానం చెప్తున్నాం, సాత్వికంతో, భయంతో, వణుకుతో, దేవుని యందు భయం భక్తులతోనే చెప్తున్నాం. తప్పితే ముంగమూరి దేవదాస గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, నాకు అది బాగా ఇష్టం, ఏ వ్యక్తిని కానీ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని విషయాలు ఉంటే దేవుని అడిగి తెలుసుకోవాలంటాడు. సో ఒక క్రైస్తవ విశ్వాసిగా ఏదైనా సరే ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు మనము తెలిసిన దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళాలి, లేదా బైబిల్ దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం కొంచెం ఆవేశపడడం వల్ల, అంటే తమ దేవుని ఎరిగినటువంటి వారు మనం ఎవరు అని ఎలా తెలుస్తుంది అంటే మన ప్రవర్తనను బట్టే. యేసుక్రీస్తు అంటాడు కదా, దేవుడు అంటాడు, నా నామము మిమ్మును బట్టే కదా నా నామం అవమానించబడుతుంది అంటాడు. సో క్రైస్తవులైనటువంటి వాడు దూషణకు ప్రతి దూషణ చేయకుండా సాత్వికంతో, ప్రేమతో చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు దూషించినా ద్వేషించినా ప్రజలు అర్థం చేసుకుంటారు. మనస్సాక్షి ఉన్నటువంటి ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఆల్రెడీ తెలుసు, క్రైస్తవ విశ్వాసులు అనేటువంటి వారు ప్రేమతో కూడినటువంటి సువార్తను పంచుకుంటారు. బలవంతపు మత మార్పులు అనేవి లేవు, అసలు జరగవట్లా. అలా వచ్చారు ఎవరైనా అంటే వాళ్ళు ఉండరు, మళ్ళీ వెళ్ళిపోతారు, వారు అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతారు. ఒకవేళ బలవంతం అంటలేను నేను దాన్ని, ఏదో ప్రలోభం లోనై వచ్చితే కనుక వారు ఉండరు. సో దేవుడు నిజంగా రక్షిస్తేనే ఒక మనిషి రక్షణలోకి వస్తాడు. కాబట్టి భారతదేశంలో జరుగుతున్నటువంటి, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఈ విషయాల పట్ల నేను చెప్తుంది ఏంటంటే, అనేకులు సంయమనంతో నిజమైన క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నారు, అది అలాగే కొనసాగించాలని కోరుతున్నాను.
కానీ రాజ్యాంగ పరంగా ఏ హక్కులైతే మనకి ఇవ్వబడ్డాయో ఏవైతే మనకు హక్కుదారులమో వాటిని స్వతంత్రించుకునే విషయంలో అవి తెలుసుకొని ముందుండాలంటున్నాను. ఆ దేవుడే చూసుకుంటాడులే అని పక్కన ఉండకుండా స్వాతంత్ర్యం మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం మనం పోరాడాలని కూడా మనం చేస్తున్నాం. రైట్. సో కనువిప్పు అనే ఈ కార్యక్రమం ఎవరికో కనువిప్పు కాదు, క్రైస్తవ నాయకులకు కనువిప్పు, క్రైస్తవ లోకానికి కనువిప్పు. ఈరోజు హనీ జాన్సన్, రేపు మీరే, నా దాకా రానంత వరకు నాకెందుకులే అని అనుకుంటే దాని కారణంగానే క్రైస్తవ సమాజం ఈరోజు ఇలా ఉంది. క్రైస్తవ సమాజంలో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏదో తీసుకొచ్చుకున్నాను, ఆదివారం వచ్చింది, భజనకి వెళ్ళాను, అయిపోయిన తర్వాత చక్కగా పడుకొని రక్షణ టీవీలోనో ఇంకే టీవీలోనో ఒక ప్రోగ్రాం చూస్తే పరలోకం వెళ్ళిపోవడానికి సిద్ధపడతానులే అని అనుకుంటే మనం ఎక్కడో న్యాయం పట్ల, దేవుని కనికరం పట్ల, ప్రజలకు ప్రజలతో ఉండాల్సినటువంటి సంబంధాల పట్ల మన దృక్పథం సరైనది కాదు అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ సంఘ నాయకులలో, నాయకులకు జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి పని, మీరు అనుకోవచ్చు ఆయన స్పందించాడు కాబట్టి ఆయనకులే అని. ఆయన స్పందించకపోయినా మీలో ఒకరు ఈరోజు లోపల ఉండేవారే. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది. మీరు స్పందించకపోతే మీ ఇంట్లోకి వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నందుకు లోపలేస్తారు, మీ స్కూల్కి వచ్చి మీ స్కూల్ బంద్ చేయిస్తారు. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి చారిత్రకమైనటువంటి, అప్పుడెప్పుడో జరిగింది కాదు, ఇప్పుడు సమకాలీనంగా జరుగుతున్నటువంటి అంశాలు ఇవి. సో ఆయన ఏదో చేశాడు కాబట్టి లోపలికి వెళ్ళాడు అన్నటువంటి దృక్పథం విడిచిపెట్టండి. అందుకు కాదు, మీకు గళమయ్యాడు కాబట్టి లోపలికి వెళ్ళాడు. మేము మీకు గళం అవుతున్నాం కాబట్టి రేపు మేము లోపలికి వెళ్ళచ్చు. కానీ మీరు చక్కగా ఉండండి. సారంభీ వేసిన ఇళ్లలో ప్రశాంతంగా పడుకోండి. క్రైస్తవం వర్ధిల్లుతుంది, మనమందరం పరలోకం పోతాం. ఇంతటితో కనువిప్పు కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.